బ్రెయిన్ ఫీడ్ మ్యాగ్జైన్ ఇన్వైట్ స్కూల్స్ ఫర్ ఈటీ టెక్ ఎక్స్ ఫ్రమ్ డిసెంబర్ ఫిఫ్త్ టు సెవెంత్ ఎట్ హైటెక్స్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రింక్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మార్గశీర మాసం ప్రారంభం కాబోతోంది మార్గశీర మాసం ప్రాముఖ్యత ఏంటి మనకు మాసాల్లోకెల్లా ముఖ్యమైన మాసాలు నాలుగు మాసాలుగా చెప్తుంటారు అందులో మార్గశీర మాసం కూడా ఒకట అసలు మార్గశీర మాసం ప్రాధాన్యత ఏంటి ఈ మాసంలో మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటో ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ కాకునూరి మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మాయి ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే మీ స్మైల్ చూడగానే జోస్ వచ్చేస్తుంది అయితే గురుగారు మార్గశీర మాసం మనకు అన్ని మాసాల్లోకి వెళ్ళా తెలుగు మాసాల్లో నాలుగు మాసాలు ప్రత్యేకమైనవి అంటారు అందులో మార్గశీర మాసం కూడా ఒకట ఏంటి ఈ మాసం ప్రత్యేకత తెలియచేయండి మాసానం మార్గశీర్షోస్మి అనేటటువంటి శ్లోకాన్ని మనం భగవద్గీతలో చూడొచ్చు మార్గశీర్షోహం అని కూడా చెప్తూ ఉంటారు పన్నెండు నెలలలో ఈ మాసం నేనే అని పరమాత్మ భగవద్గీతలో ప్రస్తావన చేసి ఉన్నాడు ఋతువు నాకుసుమాకర ఋతువులలో వసంత ఋతువు నేనే నెలలలో మార్గశిరం నెల నేనే అక్షరాలలో అకారం నేనే పక్షులలో గరుత్మంతుడిని నేనే ఇలా తన విశ్వరూపాన్ని ప్రదర్శించేటటువంటి సమయంలో ఈ నెల నా స్వరూపమే అని భగవంతుడు ఎందుకు ప్రస్తావన చేసి ఉన్నాడు ఈ మాసం ప్రత్యేకత ఏమిటి మార్గ శీర్షము మృగశిర నక్షత్రం సమీపంలో పౌర్ణమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి మార్గశీర్షం అని పేరు మృగశిర నక్షత్రంలో భక్త కన్నప్ప పూర్వం జన్మించినట్లుగా పురాణం తెలియజేస్తుంది ఈ మాసంలో సూర్య సంచారం సామాన్యంగా తుల వృశ్చికం ఈ రాశులలో లేదా ధనురాశికి సంబంధించి ఉంటుంది అంటే సూర్యుడు పూర్తి వెలుతురు మనకు అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఈ మాసం జీవితాన్ని ఎలా మనం మార్చుకోవాలి సూర్యోదయం కంటే పూర్వమే లేచి సూర్యుని కాంతి తగ్గిన కారణం చేత ఈ లోపాన్ని పూర్తి చేసుకోవడం కోసం నక్షత్రాల కాంతిని స్వీకరించాలి సూర్యోదయం కంటే పూర్వమే కాదులు పూర్తి చేసుకోవాలి భజనలు చేయాలి పెసరపప్పు నెయ్యి బియ్యంతో చేసిన పొలగం తినాలి తిరుప్ప వైపు అసరాలు అనుసంధానం చేసుకోవాలి భజనలు చేస్తే ఈ చక్రాలన్నీ కూడా ఉత్తేజితమై ఆరోగ్యంగా మార్చే అవకాశాలు పెరుగుతాయి దేహానికి కొత్తగా స్వస్థత చేకూరుతుంది మార్గం తోవ శీర్షము అగ్రభాగం ఏ పని చేస్తే ఉన్న చోట నుంచి ఉన్న స్థానానికి ఉన్నత స్థానానికి మన ప్రయాణం కొనసాగుతుందో శిఖరాగ్రానికి చేరగలుగుతామో అది బోధించేది కనుక ఈ మాసానికి మార్గశీర్షం అని పేరు భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశీర్షం పౌష్యం ఈ ఐదు నెలలలో భాద్రపదంలో గణపతి ఆశ్వీజంలో దుర్గ కార్తీకంలో పరమేశ్వరుడు మార్గశీర్షంలో శ్రీమన్నారాయణమూర్తి పౌష్యంలో సూర్యనారాయణమూర్తి ఇలా ఐదు నెలలలో ఐదు ఋతువులకు సంబంధించిన రూపాలలో ఐదు దేవతలను పూజించడం చేత పంచాయతన పూజా విధానం మార్గశీర్షంలో విష్ణువును పూజించాలి ఈ మాసంలోనే భగవద్గీత అవతరించిన నేపథ్యంలో ఈ మాసంలో విష్ణువును పూజించాలి ఇది ప్రత్యేకం ఇప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి మేల్కునేది కూడా ఈ నేను కార్తీక శుద్ధ ఏకాదశితో పూర్తి అవుతుంది కానీ తదనంతరం ఆ కరుణ చేత ఈ మార్గశీర్ష మాసంలో మనకు భగవద్గీత ఉపదేశంగా లభించిన కారణం చేత ఈ మాసంలో భగవద్గీత తప్పనిసరిగా చదవాలి అయితే గురుగారు భగవద్గీత అన్నారు కాబట్టి సాధారణంగా ప్రతి ఒక్కరిలో కూడా పెద్దవాళ్ళు అంటే యాభై అరవై పైబడిన వాళ్ళు మాత్రమే భగవద్గీత ముక్కు బుక్ ముందు పెట్టుకోవడము చదవటము ఇలా చూస్తుంటాం నిజంగా భగవద్గీత అనేది పెద్దవాళ్ళకు మాత్రమే పరిమితమైన పుస్తకం అంటారా గ్రంథం అంటారా ఎంత మాత్రము కాదు భగవద్గీత ఒక్కటి కాదు సనాతన భారతీయ పౌరాణిక విజ్ఞానంలో ఇలాంటి గీత పేరుతో ఉండే గ్రంథాలు ఇరవై ఒకటి ఉన్నాయి రామగీత లక్ష్మణ గీత గురుగీత ఉద్ధవ గీత గోపికా గీత వసంత గీత భిక్షు గీత శ్రీమద్భాగవతం పన్నెండవ స్కంధం ఇలాంటి గీతల వరుసల జాబితాలో శిఖరాయమానంగా ఉన్న గీత భగవద్గీత ఏడు వందల శ్లోకాలతో పద్దెనిమిది అధ్యాయాలతో ఈ భగవద్గీత ఏముంది ఇందులో ఏం చెప్పబడి ఉంది వృద్ధులే చదవాలా ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో భగవద్గీత వినిపిస్తున్నారు ఈ రోజుల్లో కనుక ఎవరన్నా పోతే చదివే గ్రంథమా ఉన్నవాళ్ళు చదవకూడదా యంగ్స్టర్స్ యూత్ చదవకూడదా ఇలాంటి అపోహలు లోకంలో చాలా వ్యాపించి ఉన్నాయి నిజానికి భగవద్గీత చదవవలసిందే యువత ప్రతిరోజు చదవలసిన గ్రంథం భగవద్గీత అయితే ఇది చదవాలంటే నియమాలు పాటించాలంటే ఎటువంటి నియమాలు అక్కరలేదు భగవద్గీతలో ఏ దేవుణ్ణి పూజించమని చెప్పబడలేదు కొబ్బరికాయలు అరటిపళ్ళు అగరత్తులు నైవేద్యాలు హారతులు ఇవేవి కూడా భగవద్గీతలో లేవు 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 మరి మరి భగవద్గీతలో ఏమున్నాయి వ్యక్తిత్వ వికాసం మనుషుల మధ్య ఉండే తేడాలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులలో ఎలా మాట్లాడాలి ఓటమిని కూడా ఎలా మనం విజయ సోపాన పథంలో ఒక పంక్తిగా మార్చుకోవాలి ఒకసారి ఓడితే ఆ ఓటమిలో మనం ఒక పాఠం నేర్చుకోవడం ఉంటుంది ఒకసారి గెలిస్తే మనలో అహం పెరిగి ఒక మెట్టు జారే ప్రమాదం ఉంటుంది కనుక ప్రతి ఓటమిలో కూడా నేర్చుకోవడం ఎలా అనేది నేర్పేటటువంటి గ్రంథం భగవద్గీత అసలు నాకు యుద్ధమే వద్దు వాళ్ళంతా నా బంధువులు తాతలు మేనమామలు చుట్టాలు పక్కాలు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అని చేతిలో ఉండే ఆ గాంధీ వాన్ని నేలపైన పెట్టిన ఆ అర్జునుడికి భగవంతుడైన ఆ కృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేశాడు ఏమని కొబ్బరియాలు కొట్టమని చెప్పలా అరటిపళ్ళు నైవేద్యం పెట్టమని చెప్పలా ఏం చెప్పాడు ఆలోచన చెయ్యి నీ ద్వారా ఈ పని నిర్వహింపబడుతున్నది అని తెలుసుకో నీ పని నీవు చెయ్యి నీ పనిని నీవు దైవంగా భావించు ఆర్తో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానేచ ఈ లోకంలో మనుషులు నాలుగే రకాలు మరొక అధ్యాయంలో మరొక విధంగా ఏం చెబుతాడు అంటే లోకంలో నాలుగే రకాల మనుషులుగా మనం అందరినీ గమనించినట్లయితే మంచివాళ్ళు వీళ్ళు రెండు శాతం కూడా లేరు మంచివాళ్ళుగా కనిపించే చెడ్డవాళ్ళు వీళ్ళు తొంభై శాతం ఉంటారు చెడ్డవాళ్ళుగా ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళుగానే కనిపిస్తారు వీళ్ళు మూడు శాతం ఉంటారు చేత మంచివాళ్ళు వీళ్ళు లోకంలో ఉంటారు నువ్వు చేత మంచివాడిగా మిగిలిపోతావా మంచివాడిగా మారతావా లేక మంచివాడిగా కనిపిస్తూ లోన దుర్మార్గం నింపుకుంటావా లేక దుర్మార్గంగా ఉండి దుర్మార్గంగానే ప్రవర్తించి జీవితాన్ని అలాగే అంతం చేసుకుంటావా నాలుగే రకాలు ఇది విన్ విన్ అనేటటువంటి కాన్సెప్ట్ ని మన ముందు పెడుతుంది ఈ భగవద్గీతలో ఎక్కడా కూడా కొబ్బరికాయలు అరటిపళ్ళు లేవండి లేవండి ఏం చేస్తే జీవితంలో మనం జయం పొందుతామో చెప్పేటటువంటి గ్రంథం ఇది యుద్ధం చేద్దాం ఎవరితో మనలో ఉండేటటువంటి శత్రువుల పైన కామక్రోధాలు చెబుతూ ఉంటారుగా ఇవి కావు వీటికంటే కంటే మించిన అతి పెద్ద శత్రువు ఒకటి అందరిలో ఉంటుంది అది అసూయ పక్క వాళ్ళకుందా నేను ఎలా ఈ వస్తువును సొంతం చేసుకోవాలి పక్క వాళ్ళు ఒక మంచి డ్రెస్ కొన్నారా ఎలా స్వాధీనం చేసుకోవాలి లేదా వాళ్ళది పాడైపోతే బాగుండు అని మనలో ఉండే కుళ్ళు అసూయ కక్కేయాలి ఈ స్వభావం మనం నేర్చుకోగలిగితే నియంత్రించుకోగలిగితే విజయం మనదే పక్కవాడు ఎలా ఉంటే నాకెందుకు నా జీవితాన్ని నేను సమర్థవంతంగా చేసుకునే ప్రయత్నం చేస్తాను భగవద్గీత బోధించే అంశాలు రెండే యువత నేర్చుకోవాల్సింది ఈ గ్రంథం నుంచి రెండే ఒకటి ఏ పని చేస్తున్నారో ఆ పని మీద మనసు లగ్నం చేయండి రెండు ఏ పని చేసిన సమయాన్ని సందర్భాన్ని అనుసరించి చేయండి ఏ పని అయినా కేటాయించిన ఒక సమయం ఉంటుంది ఆ సమయమే చేయండి భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం మరో అద్భుతమైన విషయం చెబుతుంది ఏంటంటే ఏంటంటే అంటే ప్రతి వ్యక్తి రోజు ఏదో పనులు చేస్తూ ఉంటాడు న కర్మణా మనారంభ ఈనాటి కాలంలో యువత సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అలా తిప్పేస్తూ ఉంటారు వాళ్ళని ఇన్స్టా కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఓహో ఆహాలు ఎన్నో ఉండొచ్చు అలా గంటల తరబడి అది లాక్కుపోతూనే ఉంటుంది ఏ పని అయినా చేయకుండా ఎవరు ఉండరు ఇప్పుడు నా మాటలు వింటున్నారు మీరు నన్ను చూస్తున్నారు కూడా చూస్తూ వింటున్నారా లేక వింటున్నట్టు నటిస్తూ చూస్తూ మళ్ళీ వేరే వేరే వెళ్ళిపోతున్నారా మీకే తెలుసు ఏ పని చేసినా నాలుగు దశలు ఒకటి ఇప్పుడేం పని చేయాలి ఈ పని ఈరోజే చేయాలా రేపు చేయొచ్చా ఈ పని రేపు చేయొచ్చా ఎప్పుడైనా చేయొచ్చా ఈ పని చేయకపోతే పర్వాలేదా ప్రతి పనికి ఇలా నాలుగు దశలు ఉంటాయి ఇప్పుడే చేయాలి సాయంత్రం చేయొచ్చు రేపు చేయొచ్చు అసలు చేయకపోయినా పర్వాలేదు వచ్చిన పనిని ఇలా నాలుగు కేటగిరీలలో మనం డివిజన్ చేసుకోగలిగిన అభ్యాసం ప్రాక్టీస్ చేయగలిగితే విజయం ఆచరిస్తే ఇంకా అంతేగా ప్రతి పనిని ఇప్పుడే చేస్తాను అంటే చేవసేపల జాబితా పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఈ జాబితా పెరిగిపోవడంతో అన్ని వాయిదా వేస్తాం కాబట్టి వచ్చిన పనిని ఎలా చేద్దాం అనే విభజన మీద మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది సామాన్యంగా ఒక అమ్మాయితో మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడాలా సాయంత్రం మాట్లాడాలా రేపు మాట్లాడాలా మాట్లాడకపోతే పర్వాలేదా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎగ్జామ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ ఉంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఇవాళ చదువుదామా సాయంత్రం చదువుదామా ఒక ప్రణాళిక దీని పేరు ప్రణాళిక అంటారు ప్రతి పనిని ఒక ప్రణాళికగా తీర్చిదిద్దుకోగలిగితే ఎకనామిక్స్లో ఒక ఫార్ములా ఉంది అమ్మాయి మెండల్ చెప్తాడు ప్లాన్ అండ్ ప్లానింగ్ ఆర్థిక శాస్త్రంలో ఉన్న ఈ సూత్రం ఏంటి అంటే ప్లాన్ ప్లానింగ్ ప్లానింగ్ ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం కోసం మనం తయారు చేసుకునే ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక వార్షిక ప్రణాళిక బడ్జెట్ ఇవన్నీ కూడా ప్రణాళిక ప్లానింగ్ ప్లాన్ ఓ ప్లాన్ వేసుకున్నాం ఇది ప్లాన్ బడ్జెట్ ప్లాన్ అమలు చేసే సమయంలో దాన్ని ప్లానింగ్ అంటారు వెన్ వీఆర్ డూయింగ్ ద వర్క్ ఇన్ ద ప్రాసెస్ ఆచరించే సమయంలో అప్పుడు వచ్చే సమస్యలను అప్పుడే ఎదుర్కోవాలి అదేదో సినిమాలో చెప్పినట్టు ఆంజనేయ స్వామి వారు లంక నగరం వెళ్ళిన తర్వాత లంకను దహనం చేయడం కోసం ఇక్కడి నుంచే పెట్రోల్ పట్టుకుపోయాడా అని నవ్వుకుంటూ ఉంటారు ఈనాటి కాలంలో ఆ రావణాసురుడే తోకకి అంతో ఎంతో గుడ్డలు కట్టేశాడు ఇంతో అంతో నెయ్యి తేనె ఏదో పూసేశాడు ఆయన్ని కాస్త వెలిగే ఆ జ్యోతి కూడా అంటించేసేసాడు ఇవన్నీ తా అంతా ఆయన చేసుకో తీసుకెళ్లాడా లేదుగా అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో రాముడు ఆలోచించలేదుగా ఇలా ఆలోచించడం అనేది బంగారు జింక కనిపిస్తే సీతాదేవి ప్రపంచ ప్రపంచంలో బంగారు జింకలు ఉంటాయా అని ఆలోచించగలిగితే అసలు రామాయణమే లేదు కానీ ఆలోచించింది వెళ్ళిపోయింది రామాయణంలో మనం నేర్చుకునేది ఏమిటి అంటే రిపెంటెన్స్ ఉండదు పశ్చాత్తాపం ఉండదు ప్లాన్ ప్లానింగ్ దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది ఇవన్నీ బోధించేది భగవద్గీత కనుకనే శంకరపాదుల వారు మాట అంటారు భగవద్గీత కించిద్ధీత గంగా జలలవ కాసింత భగవద్గీత స్మరించినా చాలు మీ జీవితం అర్థవంతంగా మారుతుంది అయితే ఇప్పుడు మనం భగవద్గీత బుక్ పెట్టుకుని చదువుకుంటే మనకు ఆ జ్ఞానం అర్థమవుతుందా గురువుల సమక్షంలో దాన్ని తెలుసుకుంటే అర్థమవుతుందంటారా గురువు అక్కర్లేదు ఇక్కడ భగవద్గీతని భక్తితో కాకుండా ఇష్టంతో చదవాలి భక్తితో చదివితే మనలో భయం ఏర్పడుతుంది ఎందుకని ఎందుకని అంటే ఇక్కడ దేవుడు కొబ్బరికాయ పూజలు లేదా వ్రతాలు నియమాలు మన కోరికలకు సంబంధించి కృష్ణపురమాత్మ తీరుస్తాడా లేదా ఇలాంటివన్నీ వస్తాయి భక్తితో మనలో భయం ఏర్పడుతుంది ఇష్టం అన్నప్పుడు ప్రేమ ఏర్పడుతుంది స్నేహం ఏర్పడుతుంది ఇష్టం స్నేహం ఇవి రెండు ఒక వర్గం భయం భక్తి ఒక వర్గం కృష్ణుడి పైన ఇష్టంతో సుధాముడు కాశిన్ని అటుకులు తీసుకెళ్లాడు అష్టైశ్వర్యాలు పొందగలిగాడు కృష్ణుని పైన భక్తి కంటే ఇష్టం పెంచుకుంటే ప్రేమ కలుగుతుంది కృష్ణుడు మనలో చేరతాడు మనకేం కావాలన్నా ఆయనే ఇచ్చేస్తాడు భక్తి వేరు ప్రేమ వేరు తప్పకుండా భక్తి ఎక్కడ ఉంటుందో భక్తికి నీడలాగా భయం ఉంటుంది ఇష్టం ఎక్కడ ఉంటుందో ఇష్టం వెనకాతల నీడలాగా ప్రేమ ఉంటుంది కనుక మనం ఇష్టం పెంచుకోవాలి భగవంతుడి పైన భక్తి వచ్చిన మరుక్షణం కొబ్బరికాయలు వెంటాడుతాయి మరుక్షణం అడిపళ్ళు వచ్చేస్తాయి మరుక్షణం హారతులు అగరత్తులు భయాలు స్తోత్రాలు దండకాలు ఇది కాకుండా ఇష్టం పెంచుకోగలిగితే మన రహస్యాన్ని ఎప్పుడు ఎవరికి చెప్పనటువంటి ఏకైక శక్తి దైవం కాబట్టి మనం మన రహస్యాలని దేవుడి ముందు చెంపలేసుకుంటాం స్వామి చెప్పేస్తాం ఆయన వినేశాడు బ్లాక్ మెయిల్ చేయడు ఇంకెవరికి చెప్పడు మళ్ళీ మనకి ఇన్ రెస్పాన్స్ నేను నిన్ను సినిమాకి తీసుకెళ్ళాలి కదా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని మళ్ళీ అడగడు ఇంట్రెస్ట్ వసూలు చేయడు మీ డ్రెస్సు బాగుంది నాకు ఇస్తావా అని అడగడు మనం చెప్పినవన్నీ వింటాడు ఊరుకుంటాడు మనం చెప్తేనే వినిపిస్తుందా భగవంతుడు ఏమక్కర్లే అన్నీ ఆయన తెలుసు కానీ మనకు అతడు స్నేహితుడు కృష్ణుడు నా స్నేహితుడు అనుకున్నప్పుడు ఇష్టంతో మనం అన్ని చెప్తాం ఆయన విన్నాడు అనే మమకారం మనలో పెరుగుతుంది దీన్ని అద్వైత స్థితి అంటారు ఒక భక్తుడు భగవంతుడితో ఇష్టంగా మాట్లాడేవాడు భగవంతుడికి కూడా ఈ భక్తుడి మీద ప్రేమ కలిగింది ఇష్టంగా మాట్లాడడం మొదలెట్టాడు ఇద్దరు చక్కగా చిచ్చాటి పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు భగవంతుడికి ఇతడితో మాట్లాడడం ఇష్టం 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 ఈ భక్తుడు కూడా భగవంతుడితో మాట్లాడడం మొదలెట్టాక లోకంతో సంబంధాలు మర్చిపోయాడు అన్నీ ఆయనతో మాట్లాడడం మొదలెట్టాడు కొద్ది రోజులు అయ్యాక భక్తుడికి భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు నాతోటే మాట్లాడతాడు అనే అహం కలిగింది ఓ రోజు మధ్యాహ్నం దేవాలయం తలుపులు అలా వేసేశాడు భక్తుడు బయటకు వచ్చేసాడు అదేదో బయట పనులు పూర్తి చేసుకొని మళ్ళీ గుడికి వచ్చాడు తలుపు కొట్టాడు తలుపులు తెరుచుకోలేదు పైగా అలా నుంచి ఎవరో అనే మాట వచ్చింది భగవంతుడే నేనే అన్నాడు ఈ భక్తుడు తలుపులు తెరుచుకోలేదు కాసేపు భక్తుడికి మళ్ళీ జ్ఞానోదయం అయింది నేనేమిటి అహంకారం కాకపోతే మళ్ళీ తలుపు కొట్టాడు అదే ప్రశ్న ఎవరు సమాధానం మారింది నువ్వే స్వామి అని తలుపులు తెరుచుకున్నాయి భగవంతుడికి భక్తుడికి ఏకత్వ భావం బోధించేది భగవద్గీత అందుకే దీన్ని భగవద్గీత యోగ శాస్త్రే కృష్ణార్జున సంవాదే అన్నారు ఇందులో ఉండే పద్దెనిమిది అధ్యాయాలలో కూడా ప్రతి అధ్యాయానికి యోగము 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 అన్న పేరుంది భక్తి యోగము జ్ఞాన యోగము సన్యాస యోగము మోక్ష సన్యాస యోగము పురుషోత్తమ ప్రాప్తి యోగము కర్మ సన్యాస యోగము అక్షర పరబ్రహ్మ యోగము ఎందుకు ఈ యోగం అన్న పేరు గుణత్రయ విభాగ యోగము పదిహేడవ ఎందుకు పెట్టారు ఇలాగా యోగము యుగ్మము అంటే రెండు రెండు కానిది ఒకటి అయ్యేది యోగము ఏదో యోగం పెట్టి ఉంది అనుకుంటారుగా ఆ యోగం ఒకటి కావడం అక్కడ ఏముంది ఇష్టం ప్రేమ ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ భయం వచ్చి చేరుతుంది అక్కడ మన కోరికలు వచ్చేస్తాయి నాకు ఇది కావాలి నాకు అది కావాలి భగవంతులు కావాలి కార్లు కావాలి విమానాలు కావాలి విదేశాలు వెళ్ళాలి కోరికలు పెరుగుతూ ఉంటాయి ఏ కోరిక ఆకర్లేదు ఆనందం ఉంటే చాలు అక్కడ ఇష్టం ఉంటుంది కృష్ణుడి పైన మనం పెంచుకోవలసింది ఇష్టం అది కూడా మాసం మరింత ప్రత్యేకం ఓకే అయితే ఇప్పుడు కృష్ణుడు అర్జునికి బోధించాడు మనకు ఈ గ్రంథం గురించి అర్జునికి తప్ప మిగతా ఎవరికి అర్హత లేదంటారా ఎందుకు ప్రత్యేకించి అర్జున్కి బోధించాల్సి వచ్చింది అర్జునుడు ప్రతీక మహాభారతం భీష్మ పర్వం యుద్ధరంగం విశేషమైన సైన్యం పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం ఆ మధ్యలో ఒకవైపున పదకొండు అక్షౌహిణుల సైన్యంతో యుద్ధం చెయ్యాలి ఈ అర్జునాదులు అటువైపు ఎవరున్నారు మరణమే లేనటువంటి భీష్ముడు మరణమే ఇచ్చామరణం ఉన్నటువంటి ద్రోణుడు మరణమే లేనటువంటి కృపాచార్యుడు అలాగే సహజ కవచ కుండలములు కలిగినటువంటి కర్ణుడు అసలు మరణమే లేనటువంటి మణిశిరస్సున ఉన్నటువంటి అశ్వత్థామ ఐదుగురు మహావీరులు మరణం లేనటువంటి వాళ్ళు ఆ వైపున ఉండి పదకొండు అక్షోహిణుల ట్రైన్డ్ వారియర్స్ సోల్జర్స్ పదకొండు అక్షోహిణుల సైన్యం ఇటువైపు ధర్మరాజు వైపు ఏడు అక్షోహిణులు అది కూడా అంట్రైండ్ అంటే అంటాయం సుమారుగా లక్ష ఎనిమిది వేల పైచులకు కాల్బలం డెబ్బై వేల రసాలు నలభై వేల ఏనుగులు గుర్రాలు పదకొండు వేల ఏనుగులు ఇది ఒక లెక్క ఉంది పత్తి అనే ఆ క్రమంలో అక్షోహిణి ఒక సంఖ్యామానం ఇందులో ఉజ్జాయింపుగా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల సైన్యం అక్కడ మోహరింపబడి ఉంది అంత మధ్యలో యుద్ధం చెయ్యాలి అలాంటి బలహీన క్షణంలో నేను ఇంక యుద్ధం చేయలేను అనగా మనలో కూడా ఒక బలహీనత ఉంటుంది సందర్భం రాగానే అప్పటిదాకా నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే కత్తి సాము కర్ర సాము చేసిన వాళ్ళు ఆ క్షణంలో కింద పెట్టేసి నా వల్ల కాదులే అని వణికిపోతారు అవునండి అలాంటి బలహీన క్షణాలు మన మనస్సులో రాకుండా యుద్ధం చేద్దాం గెలిస్తే విజయమే లేదా వీరస్వర్గం ఏముంది బతికి ప్రయోజనం మన శరీరాన్ని ధరించిన తర్వాత ఈ శరీరంతో మనం చేసే ప్రతి పని వెనుక ఒక ప్రయోజనం ఉండాలి ఆ ప్రయోజనం డబ్బు సంపాదించడం పెళ్ళాం పిల్లలు ఇల్లు కారు ఎవడైనా చేసేదే మనది అనే ఒక ప్రత్యేకత ఉండాలి ఎగ్జిస్టెన్స్ అంటారు దాన్నే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దాన్నే అండ్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ద సీ అనే ఇంగ్లీష్ నవల ఒరిచడ్ హెమింగ్ వే చెప్తాడు ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఎలా ఉంటుందో ఒక ప్రయోజనం కూడా అలా ఉంటుంది ఆ ప్రయోజనం సాధించాలి యుద్ధం చేయాలి గెలిచావా నీవు హీరో గెలవలేదా వీరమరణం లేదా లెసన్ నేర్చుకుంటావు ఇది ఆ భగవద్గీత అర్జునుడికే ఎందుకు బోధించాడంటే ఆ క్షణంలో అర్జునుడు బలహీనమైన మనస్సులో ఉన్నాడు అలాంటి అర్జునుడు యుద్ధం చేసిన తర్వాత విజయం సాధించిన తర్వాత మళ్ళీ చివరలో మరొకసారి ఎప్పుడో కృష్ణుడు కనిపించగానే అప్పుడేదో చెప్పావు నేనేమో చేశాను మర్చిపోయాను నాకు మళ్ళీ చెబుతావా అని అనుశాసనిక పరమంలో కృష్ణ పరమాత్ముడిని అర్జునుడు మళ్ళీ అడిగితే ఆ కృష్ణుడు నవ్వేసి ఓసారి చెప్పా అంతే దీన్ని నేర్చుకునేది కాదు ఇది రోజు ఆచరించేది ఆచరణలో పెట్టేది నువ్వు ఆచరణలో పెట్టలేదు అది నీ తప్పు అన్నాడు భగవంతుడు అనుశాసనిక పర్వంలో మనందరికీ ప్రతీకగా అర్జునుడికి బోధించాడు మనమందరం కూడా అర్జునుడి వాళ్ళే ఎక్కడైతే మన మనసులో దుఃఖం కలుగుతుందో బాధ కలుగుతుందో పిరికితనం ప్రవేశిస్తుందో భయం ప్రవేశిస్తుందో భక్తి భయం భయం ప్రవేశిస్తుందో ఆ భయం రాగానే భక్తి వైపు వెళ్లకుండా ప్రేమ వైపు మరలితే విజయం మనదే ఆ ప్రేమ వైపు మరల్చే మార్గం పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం ఇది భగవద్గీత ఇది మూల గ్రంథం అయితే గురువుగారు మీరు చెప్పారు బానే ఉంది మనం బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అది ప్రేమ మార్గం చెప్పడం ఈజీనే అండి కానీ ఆచరించేసరికి వచ్చేసరికే ఉంటుంది అసలు ఫోకస్ అటువైపు వెళ్ళలేకపోతూ ఉంటాము రకరకాలుగా ఇంకా నెగిటివ్ వైపు తీసుకెళ్లే రకంగా ఉంటాయి ఆలోచనలు మరి మనకు అక్కడ ఏకాగ్రత కరెక్ట్గా అటువైపు మంచి మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి భగవద్గీతలో ఏముంది దీని గురించి శ్రీకృష్ణ శరణమ్మ ఒకే మంత్రం ఈ భగవద్గీత మనకి ఏం చెబుతుంది అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్ను శరణు వేడితే నేను చూసుకుంటానయ్యా యోగక్షేమం భామ్యహం అదేదో కంపెనీ కింద లోగో మనం చూస్తూ ఉంటాం ఆ లోగో భగవద్గీతలో ప్రస్థాన త్రయంలో ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత అనగానే ఉపనిషత్తులు అధ్యయనం చేయడం కష్టం శీక్షాక్షణస్వరబలం సామసంతాన శిక్షాధ్యాజ ఉపనిషత్తులు చదవాలి అంటే గురువు కావాలి వేదం అర్థం తెలియాలి భాష్యాలు చూడాలి కష్టం బ్రహ్మసూత్రాలు చదవాలా అవి కూడా చాలా కష్టంగా ఉంటాయి అథాతో బ్రహ్మజిజ్ఞాస అథాతో ధర్మజిజ్ఞాస అథాత సామయాచారిన్ ధర్మాను వ్య ఆక్ష్యాస్యామ ఇది కష్టమే అలాంటప్పుడు సులభంగా ఏమిటి భగవద్గీత సింపుల్ రోజు రెండు శ్లోకాలు చదివితే ఏడు వందల శ్లోకాల భగవద్గీత ఒక సంవత్సర కాలంలో మనం స్వాధీనం చేసుకోగలుగుతాం ఇది ప్రయోజనం అయితే గురువుగారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఓర్పు పని ఒత్తిడి ఎక్కువైపోగానే స్ట్రెస్ ఎక్కువైపోతుంది దానివల్ల మన సహనాన్ని మనం కోల్పోతూ ఉంటాము నిజంగా ఓర్పు సహనంపై భగవద్గీతలో కృష్ణుడు చాలా మంచి మాటలు చెప్పారని అంటుంటారు ఏం చెప్పారు చిన్న కథతో సమాధానం అలాగే పూర్వం శంభాజీ మహారాజు కుమారుడు మనమంతా శివాజీ మహారాజు అని సంబోధించే మహావీరుడు ఆ శివాజీ వాళ్ళ ఇంటిలో తల్లి జీజాబాయి గురువు రామదాసు వారి ఇరువురు కలిసి భగవద్గీత పారాయణం ఏర్పాటు చేశారు శివాజీ గారు కూడా కూర్చున్నారు పండితులు వచ్చారు భగవద్గీతలు తెరిచారు శ్రీకృష్ణ శరణమ్మ అన్నారు వాళ్ళు ఇలా పుస్తకం తెరిచి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అనగానే శివాజీ లేచేశాడు అయిపోయింది కదా అనగానే ఆ రామదాసు ఇంకా ఆరంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే విన్నాను నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది నానాజీని పిలవండి మనం యుద్ధానికి వెళ్ళాలి ఇది నా ధర్మం ఇది కూర్చుంటూ వింటూ జపం చేస్తూ పారాయణలు చేస్తూ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని పూజలు చేస్తూ ఇది కాదు ఈ దేహానికి ఉండే ప్రయోజనం భగవద్గీత నేనేం చెయ్యాలో నాకు బోధించింది నా ధర్మం ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలి ఈ దేశంలో ఉండే విదేశీయులను తరిమివేయాలి ఇది నా ధర్మం నాకు అర్థమైంది భగవద్గీత కించిదీత అన్న ముక్కలో ఉండే అర్థం ఇది ఈనాటి కాలంలో యువత బలహీన పడిపోయి పలు ఆలోచనలతో డైవర్షన్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో ఇటు అటు వెళ్ళిపోయే సమయంలో ఏం చేయాలి భగవద్గీత ఏం బోధిస్తుంది ఏముంటుందండి భగవద్గీతలో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి భగవద్గీతలో లేనిది అంటూ లేదు మనం చేసే పనిని మనం చేయకుండా ఇతరుల చేత చేయించి చివరలో ఆ ప్రయోజనాన్ని మనం సాధించడమే మేనేజ్మెంట్ అంటూ ఉంటారు గెటింగ్ డర్క్ ఏమంటారంటే గెటింగ్ వర్క్స్ డన్ బై అదర్స్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్ హీఈస్ ద బెస్ట్ మేనేజర్ హూ నోస్ హౌ టు మేనేజ్ ద థింగ్స్ ప్రాపర్లీ ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నప్పుడు అర్జునుడి చేత భగవంతుడు ఈ పని చేయించాడే అతడి చేతిలో చక్రం ఉంది ప్రయోగించి క్షణంలో సాధించుకోవచ్చు తన ప్రయోజనాన్ని కాదు అర్జునుడి ద్వారా చేయించాడు ఒకే ఒక సమ్మోహనాస్త్రంతో అర్జునుడు ఒకసారి పూర్వం కౌరవులపైన విజయం సాధించి ఉన్నాడు విరాట పర్వంలో ఒక్క బాణంతో సమ్మోహనాస్త్రం మళ్ళీ ప్రయోగించవచ్చుగా కాదు ఇక్కడ పద్దెనిమిది రోజుల యుద్ధము జరగాలి ఇక్కడ ఒక పద్ధతి ప్రకారంగా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ అందరినీ తొలగించేసే ఆలోచన ఇలాంటి స్ట్రాటజీ ఎంత మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలిసి ఉండకపోతే నలుగురు యోధాన యోధులైన తమ్ముడు తనతో కలుపుకొని ఐదుగురికి ఒకే భార్య తండ్రి లేని పరిస్థితి తల్లి బలహీన మన మనస్సు కలది శత్రువులందరూ కూడా బలమైన వారు ఇలాంటి నేపథ్యంలో అజాత శత్రువు అన్న పేరిట జూదం ఆడడం వ్యసనంగా ఉన్నప్పటికీ ధర్మరాజు ధర్మరాజు అన్న పేరు ఎలా పొందగలిగాడు మేనేజ్మెంట్ తెలుసు కాబట్టి భగవద్గీత తెలుసు కాబట్టి కనుకనే భగవంతుడు ధర్మరాజుకు భగవద్గీత బోధించలేదు అర్జునుడికి బోధించాడు పాండవ మధ్యముడికి పార్థుడికి బోధించాడు ఈనాటి యువత బలహీనమైన మనస్సు కలిగిన నేపథ్యంలో పూజలు చేయడం కాస్త పక్కన పెట్టి జపాలు చేయడం కాస్త పక్కన పెట్టి చేతిలో సెల్ ఫోన్ సంతోషం చరవాణి చూడండి ఆ చూసేదేదో భగవద్గీత చూడండి ఆ చూసేదేదో మహాభారతం చూడండి ఆ చూసేదేదో మహాభారతం మీద వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు కాకుండా మూల వ్యాస భారతం చూడండి భారతం మీద వచ్చే వ్యాఖ్యానాలు కాకుండా మూల భారతం మూల శ్లోకం మూల గ్రంథం మూల భగవద్గీత మనదైన వెర్షన్ ఒకటి మనకు వస్తుంది ఏ యుద్ధంలో మనం గెలవాలి అన్నా మనది అనేటటువంటి ఒక పంథ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక టెక్నిక్ మన వ్యూ మన ఆలోచన మన స్టైల్ అది ఉండాలి స్వంత స్టైల్ లేకపోతే మిటేషన్స్తో ఇతరులను మనం అనుకరించితే కొంతకాలం మాత్రమే సక్సెస్ మనది అనే స్టైల్ మనకుంటే విజయం మనదే ఆ మనది అనేటటువంటి వ్యక్తిత్వ వికాసం నిలబెట్టుకోవడం కోసం ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం నేటి యువత తప్పనిసరిగా భగవద్గీతను అధ్యయనం చేయాలి చేయటమే కాదు ఆచరణలో పెట్టాలి మరే అంతే కదండి అంతేగా అంతేగా అయితే భగవద్గీతలో కర్మ కర్మ గురించి ఏం చెప్పబడింది మనం ప్రతినిత్యం ఎన్నో కర్మలు చేస్తుంటాము ఈ కర్మలను బట్టే మన పునర్జన్మ కూడా ఉంటుంది అంటుంటారు ఇప్పుడు అనుభవించే కూడా గత జన్మ కర్మలను బట్టే అనుభవిస్తున్నాం అంటారు అసలు నిజంగా దీని అంతటి గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు కర్మ సన్యాస యోగం కర్మయోగం రెండు యోగాలు విడివిడిగా ఉన్నాయి నా చేత ఈ పని చెయ్యబడుతున్నది అని చెప్పేది కర్మయోగం ఈ కర్మ వల్ల వచ్చే ప్రయోజనానికి నేను బాధ్యుడిని కాను ఇది కర్మ సన్యాస యోగం అంటే పరీక్ష వ్రాసిన తర్వాత వచ్చే ఫలితం మనం ఆశించి ఆ ఫలితాన్ని మనం నిర్ణయించి ఆ పరీక్ష మనం వ్రాస్తే అది భగవద్గీత బోధకు అనుసరింపబడినటువంటి అంశం కాదు తగినటువంటిది కాదు పరీక్ష నేను వ్రాస్తున్నాను అని కాకుండా నా చేత వ్రాయింపబడుతున్నది ఇది మొదటి స్థితి వ్రాయించేటటువంటి సమయంలో పరమాత్ముడే దేనికి బాధ్యుడు కనుక ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి మనోశక్తితో నా ప్రయత్నం నేను చేసి ఈ ప్రయత్నం కూడా మళ్ళీ పరమేశ్వరోద్దిష్టమే పూర్తి చేస్తున్నాను పరమాత్మ పూర్తి చేయిస్తున్నాడు ఈ రెండూ తెలుసుకోగలగాలి ఐఎమ్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఐఎమ్ అటెండింగ్ ద వర్క్ ఐఎమ్ ఏ ప్రాసెసర్ నా ద్వారా త్రూ మీ ఇలాంటి ఆలోచనలతో నాహంకర్త హరికర్త ఈ ఆలోచనతో మనం ఏ పని చేసినా విజయం మనదే భగవద్గీత కర్మని చేయకూడదు అని చెప్పదు ప్రతి వ్యక్తి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఆ చేసే పని లక్షణంగా చెయ్యాలి మీరు వింటున్నారండి మీరు వినాలి ఈ వినే మాట మీ బుర్రకి ఎక్కేటట్లుగా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మరింత జాగ్రత్తగా వినాలి చూస్తూ వింటున్నారు అంటే రెండు కర్మలు చేస్తున్నారు ఒకటి చూస్తున్నారు రెండు వింటున్నారు ఏకకాలంలో ఈ రెండింటి ద్వారా మీకు వచ్చిన ఆ జ్ఞానాన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి మీరు ప్రాసెస్ చేసుకోవాలి అలా లేకుండా ఇలా వచ్చింది అలా విన్నాం అంటే అలా మర్చిపోతాం కాకుండా మీరు ప్రాసెస్ చేసుకోగలిగితే మీలో మీది అయిన ఒక వెర్షన్ ఏర్పడుతుంది దాని ద్వారా మీ ప్రవర్తన మారుతుంది ఆ ప్రవర్తన ద్వారా భగవద్గీత ప్రాక్టీస్లోకి ఏర్పడుతుంది ప్రాక్టీస్లోకి వచ్చేస్తుంది అలా లేకపోతే వింటాం పోతూ ఉంటాం ఇక పూర్వజన్మ అప్పుడేదో పుట్టాం కాబట్టి ఇప్పుడేమో కర్మ విపాకము అనే మరి ఒక గ్రంథం ఆ పుస్తకం పేరు కర్మ విపాకము నెట్లో ఉంది చూడొచ్చు ఈ జన్మలో ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టిన వాళ్ళు గత జన్మలో ఏమై ఉంటారో ఈ గ్రంథం వివరిస్తుంది ఆ పుస్తకం పేరు కర్మ విపాకం శాస్త్రంలో ఇలాంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి భగవద్గీత చదివినా జ్యోతిషం నేర్చుకున్నా కర్మ విపాకం అనే గ్రంథం చూసినా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ఓహో ఇలా ఉన్నానా ఇలా ఉన్నానా ఇలా ఉండబోతున్నానా ఇలా కాకుండా ఎలా ఏం చేస్తే ఇంకా బాగుంటాను నేను నాకు వచ్చే నెలలో యాక్సిడెంట్ అవుతుంది ఏదో తెలుస్తుంది ఈ జ్యోతిషం ద్వారా రాకుండా నేనేం చేయాలి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ చేసే ప్రయత్నం చేయాలి కాస్త శ్రీ కృష్ణశరణమ్మ నాయన నీవే తప్ప అనేటట్టుగా మంచి పనులు చేయాలి పుణ్య బలం పెంచుకోవాలి తప్పించుకునే అవకాశం ఉంటుందా డెన్సిటీ తగ్గుతుంది కర్మను తొలగించలేం దాని సాంద్రత తగ్గించుకోగలుగుతాం చిన్న ఉదాహరణ కుక్కర్లో బియ్యం పెట్టి నీళ్లు పోయడం మర్చిపోతే విజిల్ పైన దృష్టి పెట్టకపోతే లేక నీళ్లు తక్కువగా పోసినా ఆ కుక్కర్లో రాబోయే అన్నం తెల్లగా కాకుండా నల్లగా వస్తుంది చింతపండు కలుపుకుంటే చింతపండు పులిహోర పసుపు రంగులో తినే మనం పెరుగు కలుపుకుంటే పెరుగు అన్నం అని తినే మనం తెల్లటి అన్నం ఇంకేదా వేసుకుని తినే మనం కర్మకాలితే దృష్టి లేకపోతే ఏకాగ్రత తొలగితే బ్లాక్ రైస్ ఈరోజు భగవంతుడు నన్ను రైస్ తినమన్నాడు అని మాడు చక్కెలను కూడా మహదానందంగా తినగల ఓర్పు నేర్పు మనలో పెంచేది భగవద్గీత ఏ కర్మ విపాకాది గ్రంథాలు ఏమి చదవక్కర్లా భగవద్గీతని మనసు పెట్టి చదివితే చాలు అనుకున్నది సాధించుకోగలుగుతాం భగవద్గీత నిజంగా చదివితే సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం అతడిలో పెరుగుతుంది ఐ కెన్ డూ అనే విశ్వాసం పెంచుకోవాలా యువత తప్పనిసరిగా భగవద్గీతని చదవాలి పూజించడం సంగతి తర్వాత ముందు చదివే ప్రయత్నం అయితే గురుగారు కృష్ణుడు అంటూ ఉంటాడు అందరూ నా బిడ్డలే అని చెప్పి అయితే కొంతమంది మంచి మార్గంలో వెళ్తారు కొంతమంది చెడు మార్గంలో వెళ్తాడు అంతా ఆయన ఆపాలనుకుంటే ఆపేయొచ్చు కానీ ఎందుకు చెడు మార్గంలో వెళ్ళి రకరకాల విధ్వంసాలు సృష్టిస్తుంటారు ఆయన ఆపలే ఆపలేకపోతున్నారు ఎందుకని పగలు రాత్రి రాత్రి అనే సమయం ఉంటేనే పగటి విలువ మనకు తెలుస్తుంది రాత్రి సమయం ఎందుకుంది విశ్రాంతి తీసుకోవడం కోసం నిద్రించడం కోసం పగటి సమయం ఎందుకుంది పని చేయడం కోసం అసలు ప్రపంచంలో పరమాత్ముడు అందరినీ మంచివాళ్ళుగానే సృష్టించాడు అనుకుందాం ఒకవేళ పర్ఫెక్ట్ మార్కెట్ లాగా కానీ వ్యాపార రంగంలో పర్ఫెక్ట్ మార్కెట్ అనేది ఒక ఊహాజనిత వ్యవస్థ మోనోపలిస్టిక్ డియోపలి అలిగోపలి మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ మార్కెట్ ఇవే ఉంటాయి కానీ రియల్ మార్కెట్లో ఒకే రకంగా అన్ని సబ్బులు ఒకటే అన్ని బియ్యము ఒకటే ప్రపంచమంతా ఒకటే అద్వైతం అద్వైతం అని ఉండదు వీళ్ళే సమానంగా ఉండవు కనుక మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు మంచిలో చెడ్డ చెడ్డలో మంచి నిజానికి ప్రపంచంలో ఉండే వాళ్ళంతా చెడ్డవాళ్లే సందర్భాన్ని బట్టి వాళ్ళ వాళ్ళల్లో ఉండే మంచితనం కూడా బయటకు వస్తుంటుంది అలాగే ప్రపంచం ఉండే వాళ్ళంతా మంచివాళ్ళే కానీ సందర్భాలు కొన్ని వాళ్ళల్లో సమయాలలో చెడ్డతనాన్ని వెలికి తీసి వస్తూ ఉంటాయి కనుక ఏ శాతం ఎక్కువ మంచితనమా చెడ్డతనమా సమస్తము తెలిసినవాడు రావణుడు నిత్య శివ పూజా ధరంధరుడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మకు మనుమడు విరోచనుడికి సంబంధించిన జాతి కదా సమస్తము తెలిసినవాడు కదా అయినా కూడా పరదారాపహరణం రాముడి ఎల్లాల సీతాదేవిని ఎందుకెందుకు వచ్చాడు అది గుణం అది కర్మ అది గుణ స్వభావం కాబట్టి చేశాడు తెలిసి తెలిసి ఫలితం అనుభవించాడు ఇతరుల రాజ్యం తీసుకోకూడదు తెలిసినా కూడా దుర్యోధనుడు యుద్ధం చేశాడు అనుభవించాడు ఇప్పుడు వాళ్ళకి అంత జ్ఞానం ఉంది కదా గురువు ఇలాంటి తప్పు త్రోవ పట్టేటప్పుడు ఆ జ్ఞానం వాళ్ళకు నేర్పిన విలువలు ఉంటాయి కదా ఎలా వెళ్తారు తప్పు మార్గంలోకి మళ్ళీ వాళ్ళ దాకా ఎందుకు యువత మీరు మేము మనమందరం కూడా అనుకోని బలహీన క్షణాలలో ఏదో ఒక మాట అనేసి అరే రే అలా అనాల్సి ఉండేది కాదే అని పశ్చాత్తాపడని క్షణాలు లేకుండా ఉంటాయా జీవితంలో ఉండవు తప్పకుండా అలా పశ్చాత్తాపడతాం ఈ సమాధానం క్లాసులో ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు గుర్తుకు వచ్చి ఉంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యేవాడిని బయటికి వచ్చాక గుర్తుకు వచ్చింది అరే రే అనుకోని క్షణాలు కూడా ఉండవు అవి కూడా ఉంటాయి అన్నీ సమానమే కనుక బలహీనత లేని వ్యక్తి ప్రపంచంలో లేడు పదవికి పడిపోని వ్యక్తి ప్రపంచంలో లేడు నాకక్కర్లేదు అక్కర్లేదు అన్న వ్యక్తులు కూడా నేను అర్ధ రూపాయి పైసా ఏమి తీసుకున్న వ్యక్తులు కూడా మళ్ళీ ఏదో వంగతో తీసుకునేదే ఈ ప్రపంచం ఏ ప్రవచనకారుడు కూడా అర్ధ రూపాయి వేస్తూ రూపాయి మీద మనసు పెట్టుకోకూడదు రూపాయలు శాశ్వతం కాదు జేబులో ఉండే ఒక వంద రూపాయలు కాగితాన్ని తీసి ఇలా చించేయమని చెప్పండి ఎవరూ చించరు కాబట్టి లోకం ఏమిటి అంటే వాస్తవం వేరు వివేచన వేరు ప్రతి వ్యక్తిలో కూడా రెండు గుణాలు ఉంటాయి ఏ శాతం ఎక్కువ అనేది ఇక్కడ కౌంటబుల్ అని చెప్పాలి పరమాత్ముడికి మంచితనంగా ఉంటే ఇష్టం నమస్కారం చేస్తే ఇష్టం నమస్కారం చేయని వాడు కూడా పరమాత్ముడి కుమారుడే అమ్మాయి ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు ఓ నమస్కారం చేస్తాడు నమస్కారం చేయడు ఆ తండ్రి నమస్కారం చేసిన వాడి పట్ల మంచి భావంతో ఉంటాడు వీడు గుడ్ బాయ్ అంటాడు కానీ యాజ్ ఎ రియల్ ఫాదర్ ఎవడైతే ఈ నమస్కారం చేయని కొడుకు ఉంటాడో వీడిని ఎలా బాగు చేయాలా అని ఆలోచిస్తుంటాడు కదా చిన్న ఉదాహరణ చెప్తాను గజేంద్ర మోక్షంలో మొసలి తన ఇంట్లో తానుంది ఈ ఏనుగు వచ్చింది ఆ మడుగులో కాలు పెట్టింది మడుగంతా విధ్వంసం చేసింది ఆ సరస్సు మొసలిది తన ఇంట్లో తాను ప్రశాంతంగా ఉన్న మొసలి దగ్గరికి ఈ ఏనుగు వచ్చి ఆ ఇంటిని విధ్వంసం చేస్తే కాపాడుకోవడం కోసం మొసలి కారు పట్టుకుంది మరి ఇప్పుడు దోషం చేసింది మొసలి లేక ఏనుగు ఎవరు పరమాత్ముడు దిగి వచ్చి మొసలిని ఖండించి ఏనుగుని రక్షించాడని చెప్పడంలో అర్థం ఏమిటి ఎందుకు ఇలా చెప్తున్నాయి మన పురాణాలన్నీ కూడా అంటే అంటే ఒక తపస్సులో ఒక దీక్షలో ఉన్న మొసలిని అంతం చేసి ఆ మొసలికి మరుక్షణమే కైవల్యాన్ని ప్రసాదించాడి పరమాత్డు ఏనుగును విడుదల చేసి పూర్వజన్మస్మృతి కలిగించాడి పూర్వజన్మ స్మృతి ఏనుగుకున్నది హుహు అనే గంధర్వుడు శాపవశాత్తు మొసలిగా ఉన్నాడు లేదు నిరంతరం రామ 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 అన్న రామదాసుకు కనిపించకుండా ఆ పరమాత్ముడు తానీషాకు కనిపించాడే పరమాత్ముడి లీలలు ఇలా ఉంటాయి ఇద్దరూ కుమారులే నమస్కరించని కుమారుడిని హింసించి శిక్షించి ఎలా మన వైపుగా మార్చుకోవాలా అన్న ప్రయత్నం చేస్తాడు పరమాత్ముడు ఈ అన్నింటికి మూలం జ్ఞానం అనుకుంటే ఆ జ్ఞానాన్ని మనలో పెంచేది అజ్ఞానాన్ని తొలగించేది భగవద్గీత భగవద్గీత అధ్యయనం చెయ్యాలి ఓకే అయితే గురువుగారు డబ్బు అను అన్నారు కదా నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డబ్బు లేనిది ఏది కొనలేము ప్రస్తుత సమాజంలో సంతోషం ఉండాలి డబ్బు ఉండాలి కానీ డబ్బుతో సంతోషాన్ని కొనలేము అలా అని డబ్బు అవసరం లేదా అంటే కాదు నిజంగా అసలు ఈ డబ్బు విషయంలో చాలామంది రకరకాల దుర్మార్గాలు అధర్మ మార్గంలో డబ్బు సంపాదించడము కొంతమందిలో ఏముంటుంది అనంటే వాళ్ళు ఎంత అధర్మంగా సంపాదించినా కూడా వాళ్ళే బాగున్నారు మేమెంత మంచిగా నిజాయితీగా ఉన్నా కూడా మాకు ఎదుగుదల లేదు మేమే ఇబ్బందులు పడుతున్నాము అని అంటుంటారు దాని గురించి ఏం చెప్తారు డబ్బు భౌతికమైన అవసరాలను తీరుస్తుంది సంతోషం సుఖం ఆనందం అనేది మూడు ఈ మూడింటిని నిజంగా వరసలుగా పేరిస్తే సుఖం సంతోషం ఆనందం ఇది నిజమైన వరస డబ్బు ద్వారా శరీరానికి మనం కల్పించేటటువంటి సౌకర్యాలు సుఖాన్ని కలిగిస్తాయి తర్వాత స్థితి ఈ సుఖం పొందేటటువంటి మానసిక స్థితి సంతోషం ఈ రెండు కాకుండా ఆత్మకు సంబంధించిన అంశం ఆనందం నీతిగా ఒక నిజాయితీగా తన జీతంతో తాను బతికే వ్యక్తికి ఆనందం ఉంటుంది నీతి తప్పి అన్యాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించిన వ్యక్తికి సుఖం ఉంటుంది సుఖం ద్వారా కారులో వెళ్ళొచ్చు విమానాలు కొనుక్కోవచ్చు ప్రపంచ పర్యటన చేసి రావచ్చు మన వద్ద ఉండే డబ్బుతో ప్రపంచంలో ఓ దేశాన్ని కూడా కొనవచ్చు కానీ కాసింత ఆక్సిజన్ కూడా కొనుక్కోలేక వ్యక్తి చనిపోయాడు అని ఆ మధ్యన ఎవరో చెప్తారు ఉదాహరణలు బాగానే ఉంటాయి వింటూ ఉంటాయి ఇవన్నీ కూడా భగవద్గీత ద్వారా వచ్చే జ్ఞానాలే సుఖం శరీరానికి డబ్బు అందించేది మనస్సు సంకల్పం చేసేది సంతోషం ఈ రెండూ కాకుండా ఆత్మ సంతృప్తి ఇది నీతి నిజాయితీల ద్వారా మాత్రమే వస్తుంది కానీ ప్రస్తుత కాలంలో ఇందాక మీరన్న ఏదైతే సుఖం ఉందో కార్లు బంగ్లాలు తిరగటం ఇదే ఆనందం అనుకుంటారు ఇది ఆనందం అని అనుకుంటున్నారు ఈ కారణంతో డబ్బు ద్వారా వచ్చే సుఖం ద్వారా వచ్చే రోగాలు కూడా అనుభవిస్తున్నారు అవును వాళ్ళ మనసులో ఏముందో ప్రపంచానికి తెలియజెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు నిర్భయంగా నిద్రించలేరు నిర్భీతిగా జీవించలేరు డబ్బు పెరిగే కొద్దీ భయం పెరుగుతుంది భయంతో భక్తి వస్తుంది డబ్బు లేదు ఇష్టంతో బతుకుతారు కుటుంబం పట్ల కుటుంబంలో ఉండే సభ్యుల పట్ల ఇష్టం కరిగితే ఇష్టం పెరిగితే ప్రేమలు పెరుగుతాయి ఈ కుటుంబంలో ఉండే సభ్యులకు వాళ్ళకు సంబంధించిన కోరికలు అవసరాలు అవకాశాలు డబ్బుతో వచ్చేవి సుఖాలు మనం అందించగలిగితే ఇక్కడ సుఖాలు ఏర్పడతాయి ఇక్కడ ఆనందాలు ఉండవు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు ఆనందాలు ఉండవు విదేశంలో ఉన్న కుమారుడు రోజుకి లక్ష సంపాదిస్తూ ఫ్లైట్లలో తిరుగుతూ మనం హాస్పిటల్లో ఉన్నామంటే అన్నో ఎన్నో కొన్నో డాలర్లు అకౌంట్లో వేసి వీడియో కాల్ ద్వారా నాన్న బాగున్నావా ఐ స్పోక్ టు డాక్టర్ ఆల్రెడీ అంటే అది ఆనందం కలుగుతుందా లేక కుమారుడు ఇక్కడే మన ఇంట్లోనే మనతో పాటే ఉండే నెలకు ఏ ముప్పయో యాభై వేలు సంపాదిస్తూ రాత్రి మనతో పాటే పక్కనే కూర్చొని రెండు చపాతీలు చెర్రు చపాతీ తింటూ మనం దక్కితే ఏమైంది నాన్న హాస్పిటల్ పోదామా అనే కుమారుడు ఆనందాన్ని ఇస్తాడా ఆ కుమారుడికి కూడా విదేశాలలో ఉండి ఎంత సంపాదించినా ఎంత ఆనందంగా ఉన్నాను అని అనుకుంటున్నా కూడా అది ఆనందం అవుతుందా శరీరానికి అందించేటటువంటి సుఖాలు మాత్రమే పొందగలుగుతాడు చెరవాణి ద్వారా వీడియో కాల్ ద్వారా తండ్రిని చూచి అయ్యో అనుకుని బాధపడేటటువంటి సమయంలో ఆనందం ఉండదు దుఃఖమే ఉంటుంది అందుకే పూర్వకాలంలో కష్టమో సుఖమో కలో గంజో కలిపి అవుదాం కలిసే ఉందాం ఎక్కడ పోతావు నువ్వు అనేవాళ్ళు ఇప్పుడు డబ్బు ఆశతో సుఖాలపైన వ్యామోహంతో భౌతిక అవకాశాలు అందించేటటువంటి కోరికలపైన మక్కువతో రెక్కలు ఉన్నాయి కదా అని ఎగిరిపోయి రెక్కలు విరిగిపోయి కాలిపోయి నేల పడుతున్న యువతకు సంపాదించండి ఉన్న చోటే సంపాదించే ప్రయత్నం చేయండి ఇది మన దేశం ఇది నా రాష్ట్రం ఇది నా గ్రామం ఇది నా కుటుంబం నా తల్లి తండ్రి నా భార్య నా కుమారుడు నా సంతానం నేను నా కుటుంబం అనే షల్ ఇది ఇంపార్టెంట్ ఇది బోధించేది భగవద్గీత సుఖం సంతోషం ఆనందం డబ్బు ద్వారా సుఖాలు పొందుతాం నీతి నిజాయితీ ద్వారా ఆత్మ సంతృప్తితో ఆనందం పొందుతాం ఈ రెండింటి మధ్య ఊగిసలాడే మధ్యతరగతి జీవులు ఉన్నారు ఒక్కోసారి తప్పు చేస్తారు సంపాదించేస్తారు మళ్ళీ అమ్మమ్మ మనతోటి కాదు అంటారు వాళ్ళు సంతోషం అప్పుడప్పుడు ఓసారి పైకి ఓసారి కిందికి మధ్యతరగతి కదా ఇది ఒక స్థితి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అటువైపు వెళితే ఆనందం ఇటువైపు వెళితే సుఖం ఎక్కువ సంఖ్యలో ఉండే మధ్యతరగతి వాళ్ళు నీతి నిజాయితీతో ఆనందం పొందుదామా తప్పి వైపు వరలుదామా మీరే నిర్ణయించుకోవాలి అయితే అసలైన ధనికులు అసలైన పేదవాళ్ళు అనంటే మనం ప్రస్తుతం డబ్బుగానే చూస్తున్నాం డబ్బు ఎక్కువగా ఉందంటే వాళ్ళు ధనికులు బాగా ఉన్నవాళ్ళు డబ్బు లేదు అంటే వీళ్ళు కటిక పేదవాళ్ళు ఇలానే అసలు నిజంగా మన ధర్మం ప్రకారంగా మన శాస్త్రంలో ధనిక పేద గురించి ఏం చెప్పబడిందండి శాస్త్రంలో భగవంతుడు ధనవంతులను చూడడు మరి చూస్తాడు పత్రం పుష్పం ఫలం తోయం మనస్సును చూస్తాడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాత వందనం అర్చనం దాస్యం సక్ష్యం ఆత్మ నివేదనం నవవిధ భక్తి మార్గాలలో తొమ్మిదవది ఆత్మను సమర్పించడం కన్నులు మూసుకున్న ఒక పేదవాడు ఏడుకొండలవాడిని మనసులో నిలుపుకొని రెండు చేతులు జోడించి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా ప్రశాంతత పొందుతాడు డబ్బు గలవాడు తిరుమలకి పరిసార్లు వెళ్ళి ఫోన్లు చేయించి లైన్లలో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి స్వామిని అరగంట చూచి అరగంటలో యాభై ఫోన్ కాల్స్ మిస్ కాల్స్ ఉంటే బయటికి వచ్చి అంతకు రెట్టింపు ఉద్వేగపడతాడు కనుక ఆత్మ శాంతి పొందాలి అంటే ప్రశాంతత మనకు లభించాలి అంటే ఆత్మ ప్రశాంతంగా పరమోన్నతంగా ఆలోచించగలగాలి గుండెలపైన చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే నీతి నిజాయితీలే ఆధారం అవే మనిషికి బలం అంటే గురుగారు ప్రతి ఒక్క మనిషికి కూడా మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము ఓర్పు ముఖ్యం ఎదుటివారిని ఇబ్బంది పెట్టే లక్షణం ఉండకూడదు అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే మన ముందు ఏదైనా అన్యాయం జరుగుతోంది మనం ఖచ్చితంగా దాడి చేయకూడదా అది దాడి చేస్తే మనం తప్పు చేసినట్టుగా అవుతుంది లేదు నాపైకే ఏదైనా ఎదురు తిరగడం జరిగింది ఎవరో వాళ్ళు చేసేది తప్పే అయినా కూడా నేను నిజంగా అంతే శాంతితో ఓర్పుతో ఉండాలా వాళ్ళపైన నేను అసలు ఏమి రియాక్ట్ అవ్వకూడదా అది తప్పుగా భావించవచ్చా ఒకవేళ పాము కథ చెప్తారు గ్రామం చివరలో వచ్చిపోయేవారిని కాటు వేసేది ఆ మార్గంలో ఒకనాడు ఒక సన్యాసి వచ్చి కాటు వేయకూడదు అని చెప్పగా ఆ పాము సరే అన్నది తదుపరి వచ్చిన ఎవరో పిల్లవాళ్ళు ఆ పాము బుసగొట్టకపోవడంతో కాటు వేయకపోవడంతో రాళ్లతో కొట్టి హింసించారు సాయంత్రం సన్యాసి తిరిగి వస్తూ గాయాల బారిన పడిన ఆ పామును చూచి అయ్యయ్యో అన్నాడు పాము అన్నది మీరే కదా ఎవరిని హింసించకూడదు ఇదిగో ఈ పరిస్థితి అనడంతో ఆ సన్యాసి కాటు వేయవద్దన్నాను కానీ బుస కొట్టవద్దన్నానా అని సమాధానమిచ్చాడు ఈ కథ అందరూ చెబుతూ ఉంటారు మార్గీర్ష మాసంలో భగవద్గీత ద్వారా తెలుసుకోవాల్సిన కథ మరి ఒకటి ఉంది ఏంటండి మహాభారత యుద్ధ రంగంలో భీష్ముడు ద్రోణుడు అనంతరం కర్ణుడు యుద్ధానికి వచ్చాడు అర్జునుడితో నారాయణాస్త్రం గొప్ప దివ్యమైన అస్త్రాన్ని సంధించాడా కర్ణుడు ఈ క్షణంలో అర్జునుడు దిక్కుతోచక ఏం చెయ్యాలి మరో అస్త్రం ఏరి సంధించాలి నారాయణ అస్త్రానికి ప్రతి అస్త్రం లేదు ఇక్కడ తల వంచవలసిందే లేదా మరణించవలసిందే పరమాత్ముడు అన్నాడు ఆ రథాన్ని తన కాళ్ళతో ఇలా కాసింత నొక్కి పెట్టి తగ్గించి అర్జున ధనుర్బాణాల కింద పెట్టు సమస్త సైన్యాన్ని ఆదేశించు ధనుర్మాణాలు కింద పెట్టి రెండు చేతులు జోడించి నమస్కరించండి అందరూ నమస్కరించారు దానితో ఆ నారాయణాస్త్రం చేసేదేమీ లేక వెళ్ళిపోయింది కర్ణుడు నాగాస్త్రం సంధించాడు ఈ నాగాస్త్రానికి కూడా ప్రతి అస్త్రం అర్జునుడి వద్ద లేదు తల వంచాలి ఆ నాగాస్త్రం వచ్చి అర్జునుడి శిరస్సు పైన ఉండే కిరీటాన్ని నేలపైన పడవేసింది తప్పు లేదు అవసరం ఉన్నప్పుడు తగ్గితే తప్పేమీ కాదు తప్పేదేమీ లేదు కాస్త తగ్గడం తెలుసుకున్నవాడే జీవితంలో మెగ్గలుగుతాడు ఇది భగవద్గీతలో పరమాత్ముడు మనకు బోధించిన ప్రత్యక్ష సత్యం తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలి నిజంగా మనం భగవద్గీత చదవడం ఆచరించడం వల్ల ఎవరో ఏదో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మనకి మనమే ప్రతి ఒక్క దాంట్లో మార్పు చేసుకోగలం మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలి అయితే గురుగారు తగ్గితే తప్పు లేదు మనం తగ్గొచ్చు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేస్తూ ఉంటాము కానీ ఎదుటి వాళ్ళకి కనీసం ఒక సారీ చెప్పడం కానీ ఏమీ ఉండదు ఇంకా అహంకారంగా బిహేవ్ చేస్తుంటాం కానీ పెద్దవాళ్ళు చెప్తారు కదా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు అని చెప్పి అంటే మనం చేయాల్సిన తప్పు చేసి ఒకవేళ సారీ చెప్తే ఆ తప్పు అక్కడికి క్షమించబడుతుంది అంటారా పడదు మరి తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే అవశ్యం అనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభం కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా దీపాన్ని పట్టుకుంటే చెయ్యి కాలక తప్పదు ఏదో పదార్థం కదా అని దొరికింది లోపలికి వేస్తే దాని గుణం అది చూపక మానదు మనకు రోగం రాక మానదు తప్పు తప్పే అనుభవించవలసిందే కానీ ఈ సమయంలో జ్ఞానం కలిగితే రెండవసారి ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతాం ఓకే ప్రాయశ్చిత్తం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే చేసిన తప్పు తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ చెయ్యకపోవడమే ప్రాయశ్చిత్తం అంతేకాని తప్పు చేశాం ప్రాయశ్చిత్తం క్షమించండి అని చెప్పాం లేదు ఆ సమయానికి వాళ్ళని ఏదో వేడుకున్నాం మళ్ళీ అదే చేస్తాం ఈ రెండవసారి అనేసరికి ఆ తప్పు ఫలితం రెండింతలు మనం అనుభవించవలసి ఉంటుంది తెలిసి చేసిన దోషము తెలియక చేసిన దోషము రెండూ ఫలితాలు మనకు తప్పకుండా అనుభవించవలసిందే కానీ తెలిసి చేసిన దోషము ఎక్కువ అవుతుంది చిన్నపిల్లవాడు తెలియక దీపం పట్టుకున్నాడు వాడికి కలిగే దుఃఖం తక్కువ మనము ఇది దీపము చెయ్యి కాలుతుంది అని తెలిసి పట్టుకున్నాం మనకు కలిగే దుఃఖం ఎక్కువ కనుక శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది అంటే ఎవరైనా ఏదైనా మనకు అపకారం చేస్తే అపకారం చేసిన వారిని మనం మర్చిపోవాలి అపకార సందర్భాన్ని మనం మర్చిపోవాలి చేసిన వ్యక్తి పశ్చాత్తాపం ప్రకటించి ఈ తప్పు నేను మళ్ళీ చేయను అన్నా అనకపోయినా మనం వారిని ఆదరించాలి కానీ వ్యక్తిగా అతడి బాధ్యత అతను గుర్తించి నేను ఈ తప్పు మళ్ళీ చేయను పొరపాటు అయింది అన్నాక మళ్ళీ చేస్తే అప్పుడు దండించక తప్పనిసరి పరిస్థితి దండించవలసిందే అంటే దండించినా మనకి ఎటువంటి దోషం ఉండదు రాదు ఓకే ఎందుకని ఆ తప్పుకు అతడు ఆ దోషం అనుభవించవలసి ఉన్నది మన ద్వారా పరమాత్ముడు ఆ శిక్షను నిర్ణయించాడు పరిపూర్ణం చేస్తున్నాడు ఇందాక మీరు గజేంద్ర మోక్షం చెప్పింది ఆ కథ ఇక్కడ ఉపయోగపడుతుంది ఎలా మనం ప్రవర్తించాలి మనం ఏ నిర్ణయాన్ని ఏ దోషాన్ని ఏ వ్యక్తిని ఇది మీరు చేశారు అని నిర్ణయించి శిక్షించే అర్హత కలవాళ్ళం కాం మన ద్వారా పరమాత్మనే ఆ శిక్షను పూర్తి చేస్తాడు మనం తక్షణం చేయవలసింది ఏమిటి అంటే మౌనం వహించడం ఆ వ్యక్తి నుంచి దూరం కావడం ఆ పరిస్థితులకు దగ్గరగా వెళ్ళకపోవడం ఇగ్నోరెన్స్ అనే ఒక పదం ఉంది అలాగే మర్చిపోవడం అనే పదాన్ని వాడుతూ ఉంటాం ఇన్నోసెన్స్ ఇగ్నోరెన్స్ అనే రెండు పదాలలో ఇన్నోసెన్స్ అమాయకత్వం ఇగ్నోరెన్స్ మరచిపోవడం ఈ రెండింటి కంటే కూడా మించింది ఫర్గెట్ఫుల్నెస్ అది ఇంకా పెద్దది మనిషికి మరుపు దేవుడిచ్చిన వరం ఆ మరుపు లేకపోతే అనుక్షణం మన మనస్సు వేదనకు గురి అవుతూనే ఉంటుంది ఇది పశ్చాత్తాపం ఇది ప్రాయశ్చిత్తం శాస్త్రం ఏం చెబుతుంది అంటే కృతే సకల దోషార్థం మనం చేసిన సమస్త పాపాలకు దోషాలకు నేరాలకు అన్యాయాలకు అక్రమాలకు అబద్ధాలకు అనైతిక ప్రవర్తనకు శాస్త్రం విధించేటటువంటి చెప్పినటువంటి పరిహారం ఒకే ఒక్కటి అభోజనం భోజనం చేయడం మానేయాలి అప్పుడు వాటన్నిటికి పరిహారం అవుతుంది భోజనం చేయడం మానేయాలి భోజనం పైన మమకారం తీసేయడం మమకారాన్ని వదులుకోవడం చెయ్యాలి పూర్వం భారవి అనే ఒక మహాకవి పరమాద్భుతమైన కవిత్వం వెలగించడంతో ప్రపంచమంతా కీర్తించింది తండ్రి గారు మెచ్చుకోలేదు ఆగ్రహంతో ఆ భారవి తండ్రి గారిని అంతం చేద్దాం అనుకున్నాడు అంత పెద్ద కొండరాయి తెచ్చాడు తలుపు పక్కన పెట్టుకున్నాడు అర్ధరాత్రి సమయంలో శిరస్సు పైన వేద్దాం అనే ఆలోచనతో వేచుకొని కాచుకుని ఉన్నాడు తల్లి రావడంతో తండ్రి గారు లేచి కూర్చున్నారు ఇద్దరు మాట్లాడుతున్నారు ఏమండి పిల్లవాడిని మెచ్చుకోకూడదా తండ్రి అన్నాడు నేను నా కొడుకును మెచ్చుకుంటే వాడికి ఆయుక్షీణం నేను మెచ్చుకున్న మరుక్షణం వాడు నేర్చుకోవడం మానేస్తాడు అద్భుతమైన కవిత్వం కానీ నేను ఆ మాట అన్న మరుక్షణం వాడు కొత్తది నేర్చుకోవడం మానేస్తాడు జీవితంలో ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి బాధపడ్డ భారవి పాదాలు పట్టుకున్నాడు తండ్రి ఏమని శిక్ష వేశాడు అంటే నీవు వెళ్ళి మీ అత్తవారింట్లో ఆరు నెలలు జీవితం గడిపిరా ఇదే శిక్ష భార్య వెళ్ళాడు ఇది ఆనందమే అత్తవారింటికి వెళితే నీకే తెలుస్తుంది ఎన్ని రోజులుంటావో మాత్రం చెప్పకు ఎందుకు వచ్చావో చెప్పకు ఆరు నెలలు నీవు మీ అత్తవారింట్లో ఉండి రా ఇదే శిక్ష భార్య వెళ్ళాడు అత్తవారు ఆదరించారు ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు తదుపరి నెమ్మదిగా బావ మరది చేతికర్ర చేతికిచ్చాడు వ్యవసాయ క్షేత్రానికి పొలానికి వెళ్ళమన్నాడు పశువులు కాచవలసి వచ్చింది పొలం దున్నవలసి వచ్చింది కలుపు తీయవలసి వచ్చింది నాట్లు వేయవలసి వచ్చింది వ్యవసాయంలో పనులు చేయవలసి వచ్చింది అందరికీ మిగిలి పెట్టిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినవలసి వచ్చింది అభోజనంగా పస్తు ఉండవలసి వచ్చింది కనుకనే మూడవ నాడు మురికి చుట్టం అన్న సామెత మన ఇంట్లో మొదలైంది అలిగి అత్తవారిని వెళ్ళకూడదు అన్న సామెత ఇలా పుట్టింది ప్రతి దోషానికి ప్రాయశ్చితం ఉంటుంది ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది పరమాత్ముడు ఆ శిక్ష మన ద్వారా నిర్వహింపజేస్తాడు ఇది కథ అయితే కొన్ని కొన్ని పాపపుణ్యాలు మనం చేసుకున్నవి మనం చేసే దాన ధర్మాల వల్ల కూడా మనం అది తీసేసుకోవచ్చు అని చెప్పి అంటుంటారు కదా గురుగారు నిజంగా ఇది నిజమేనా ఎటువంటి దానాలు చెయ్యాలి శాస్త్రంలో వనే రనే పర్వతమస్తకాగ్రే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అనే ఒక వాక్కు ఉంది అడవిలో ఉన్నప్పుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు పర్వతం అగ్రభాగంలో ఉన్నప్పుడు మహా ఆపదలో ఉన్నప్పుడు మనం చేసిన పూర్వకర్మలు మనల్ని రక్షిస్తాయి దానం చేస్తే ఆ దానం వల్ల కలిగే పుణ్యం మనం పొందేటటువంటి దుఃఖాన్ని తగ్గిస్తుంది కొంత ప్రశాంతత చేకూరుతుంది ఏ దుఃఖం రాబోతున్నదో తెలిసి వస్తుంది కనుక ఇది తెలిసిన దుఃఖం అంత బాధ కలిగించదు ఒక వ్యక్తి అడవిలో తన వెంట ఒక చిరుతపులి పడగా పరిగెత్తి చెట్టు ఎక్కే ప్రయత్నం చేశాడు చెట్టు ఎక్కాడు చెట్టు వరకు వచ్చింది అది చిరుతపులి కాదు పెద్ద పులి చెట్లు ఎక్కడం అంతగా రాదు ఎక్కే ప్రయత్నం చేస్తున్నది వ్యక్తి చెట్ల పైకి వెళుతున్నాడు ఆ కొమ్మ పై నుంచి ఒక పాము కిందికి వస్తున్నది ఆ చెట్టు కొమ్మ మధ్యలో ఒక ఎలుగుబంటి కూడా ఉన్నది దిగితే ఎలుగుబంటి దూకేస్తే పెద్ద పులి అక్కడే ఉంటే పాము ఆ వ్యక్తి ఈశ్వరా నీవే తప్ప ఇతపరం పెరుగను అంటూ ప్రార్థించాడు దానం చేసి ఉన్నాడు పుణ్యకర్మలు చేసి ఉన్నాడు పూర్వపుణ్యం ఉన్నది ఎవరో దూరం నుంచి ఒక వేటగాడు ఈ ఎలుగుబంటి చెట్టు పైన ఉండడం చూచి బాణం ఇలా ఏకాగ్రత గురు పెట్టుకుని వస్తున్నాడు చూస్తున్నాడు అతడి కంటికి ఎలుగుబంటి కనిపిస్తున్నది బాణం సంధించాడు ఈ ఎలుగుబంటి వ్యక్తి కిందికి రాకపోవడంతో ఆ కొమ్మ పట్టుకుని బలంగా ఊపింది వేటగాడు బాణం వదిలాడు ఆ బాణం ఎలుగుబంటికి కాకుండా చెట్టు బోదెకు తాకింది అత్యంత వేగంతో ఒక చువ్వ పక్క నుంచి పోవడంతో ఎలుగుబంటి దభేలు నేలపైన పడింది అంత నల్లటి ముద్ద నేలపైన పడడంతో పెద్ద పులి గాభరా పడి పరిగెత్తింది పెద్ద పులి పారిపోయింది ఎలుగుబంటి పారిపోయింది కొమ్ము ఊపిన వేగానికి పాము కూడా పట్టు నేలపైన పడడంతో ఆ వ్యక్తి బ్రతుకు జీవుడా అంటూ బతికాడు పురాణాలలో ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని పెంచి ఇలాంటి కథలు కూడా ఎన్నో ఉంటాయి చదవలసింది మనమే ఇతర మతాలపైన ఆకర్షణతో కాకుండా మన మతం పైన సంపూర్ణమైన విశ్వాసంతో సనాతన ధర్మాన్ని అనుసరించే నేపథ్యంతో భక్తి భయం కాకుండా ప్రేమ ఇష్టం అనే మార్గంతో భగవద్గీత అనుసంధానం చేసుకోగలిగితే ఇలాంటి కథలు ఎన్నో మనం తెలుసుకోగలిగితే మన పైన మనకు విశ్వాసం కలుగుతుంది విఆర్ కరెక్ట్ ఆల్వేస్ కరెక్ట్ అంతే తప్పు చేసిన వాడు మాత్రమే తల వంచుకుంటాడు తప్పు చేయని వాడి తల ఎప్పుడూ ఎదిగే ఉంటుంది పైకే ఉంటుంది ఈ విశ్వాసం మనకు కలగాలి భగవద్గీత అధ్యయనం చేయాలి అయితే గురుగారు మన సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం మనం కాదు మేము మా లాంటి వాళ్ళం ఎక్కువగా వింటున్నాము అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు మన ధర్మం ఇప్పుడు కొత్తగా మనం వినటానికి ఏమీ లేదు విని నేర్చుకోవాలి మారాలి అనే ఒక ఆశ ఉండాలే తప్ప ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు అంటే ఎప్పటినుంచో మన పెద్ద పెద్ద వాళ్ళు ఋషులు మునులు చెప్పుకుంటూ వచ్చింది మరి ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది అంటారు ఎందుకంటే ఒక మూడు వందల సంవత్సరాల కాలం నుంచి మన దేశం పైన మూడు వందలు కాదు వెయ్యి సంవత్సరాల నుంచి ఈ దేశం పైన జరిగిన విదేశీ దండయాత్రల కారణంగా దేశీయ యువతలో కొంత ఇతర మతాల పట్ల ఇతర ధర్మాల పట్ల ఆకర్షణ పెరిగింది కొత్త ఒక వింత పాత ఒక రోత అని ఒక సామెత ఉంది మార్కెట్లో కొత్త ద్రవ్యం రాగానే పాత ద్రవ్యం అంతర్ధానం అవుతుంది అని ఎకనామిక్స్ రూల్ గుడ్ మనీ డిసపియర్స్ వెన్ బ్యాడ్ మనీ ఎంటర్స్ ఇన్ టు మార్కెట్ అని ఒక సామెత ఒక ప్రా ఒక ఒక సూత్రం మెండల్ చెప్పిన వాక్యం మన కథలోకి వచ్చేస్తే ఈ ఇతర మతాలన్నీ ఏవి ఒక వ్యక్తి ప్రారంభించినవి లేదా ఒక దేశం నుంచి వచ్చినవి ఒక అనేటప్పుడు ఒక కాల నిర్ణయం ఉంటుంది ఒక సూచన ఉంటుంది ఒక శతమానం కాలం నుంచి వెయ్యి శతమానాల కాలం నుంచి పదహైదు వందల శతమానాలు అని చెప్పుకుందాం శతాబ్దులు అంటాం ఏదైతేనే ఒక కాలం ఉంది కానీ సనాతన ధర్మం అనగానే అనాది దేశంలో ఎప్పుడైతే జీవి జీవి ప్రాణం పోసుకుందో అనుక్షణమే ధర్మం ప్రారంభమైంది ఈ ధర్మం వ్యక్తి ధర్మం సంఘధర్మం కాలధర్మం స్థలధర్మం దేశ ధర్మం ఇలా వివిధ రూపాలలో విస్తరింపబడి ఉంది ఎక్స్పాండ్ అయి ఉంది ఇలాంటి నేపథ్యంలో సనాతన ధర్మం అనగానే వేదం ఇతిహాసాలు పురాణాలు శాస్త్రాలు కావ్యాలు వీటిని అధ్యయనం చెయ్యాలి వేదంలో ఉన్నదే ధర్మం అవుతుంది మాకు వేదాలు తెలియవండి రామాయణం చదువుదాం రాముడి ప్రవర్తన ధర్మం తెలుసుకున్నాం ఏం ప్రయోజనం అనుసరిస్తేనే ప్రయోజనం భారతం విన్నాం ఏం ప్రయోజనం పాటిస్తేనే ధర్మం వ్యక్తి తన కుటుంబంలోని వారితో ఎలా ప్రవర్తించాలో రామాయణం చెబుతుంది వ్యక్తి సంఘంలో సమాజంలో అందరితో ఎలా ప్రవర్తించాలో భారతం చెబుతుంది వ్యక్తి తన ఆత్మతో తాను ఎలా సంభాషించాలో మంచి చెడులు ఎలా బేరీజు వేసుకోవాలో ఏం చేస్తే మంచి ఏం చేస్తే చెడు అని మన మనస్సు మనకు ఎలా చెబుతుందో ఎలా తెలుసుకోవాలో భాగవతం చెబుతుంది ప్రతి వ్యక్తికి ఇది మంచి చెడు తెలుస్తుంటుంది నోరు ఉంది కదా ప్రాథమిక హక్కు కదా అని వచ్చిందలా మాట్లాడిస్తూ ఉంటారు నా ఇష్టం అని ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు సమాజం అనేది ఒకటి ఉంటుంది ధర్మం అనేది ఒకటి ఉంటుంది సమాజ ధర్మాన్ని అనుసరించాలి నా ఇష్టం కదా అని నా ఇష్టం వచ్చిన జగురుతూ తిరిగితే పిచ్చివాళ్ళు అంటారు నా ఇష్టం కదా అని వస్త్రాలు తొలగించి తిరిగితే నేరం అవుతుంది సంఘ వ్యతిరేక కార్యకలాపాల కింద ఈ నేరాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి అవుతుంది బాధ్యత తెలుసుకుని ప్రవర్తించాలి బాధ్యత సనాతన ధర్మం బోధిస్తుంది అయితే గురువుగారు మన ఒక హిందూ ధర్మంలో భగవంతుడంతా ఒక్కడే అంటారు కానీ మన ధర్మం విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకని ఇన్ని రూపాలుగా ఆరాధించాలంటారు ఎవరి అవసరం వారిది సమాజంలో అన్నం ఒకటి అన్నంలో చింతపండు కలిపితే చింతపండు పులిహోర పెరుగు వేస్తే పెరుగు అన్నము నిమ్మరసం వేస్తే నిమ్మరసం అన్నము జీలకర్ర ఏది వేస్తే ఆ అన్నం ఎలా పిలుచుకుంటామో అలాగే భగవత్ తత్వం ఒకటే సూర్యుడు ఒకడే ఉదయించే సమయంలో కాంతి వేరు మధ్యాహ్న సమయంలో వేరు సాయంత్రంలో వేరు రాత్రి మనకు కనిపించకపోయినా మరొక ప్రాంతంలో వెలుగుతూ ఉంటాడు సమయం వేరు కానీ ఒకటే బంగారం ఒకటే ఉంగరం అవుతుంది గొలుసు అవుతుంది కమ్మలు అవుతాయి ఇంకేదో పిలుచుకుంటూ ఉంటాం కానీ స్మర్ణం ఒకటే అలాగే ఒకటే అయిన ఆ భగవంతుడిని మనం మన కొద్దీ రాముడు కృష్ణుడు పామనుడు ఇలా వివిధ రూపాలతో సేవించి కొలుచుకుంటూ ఉంటాం ఎందుకిన్ని ప్రకృతిలో ఉండే ప్రతి జీవిలో కూడా పరమాత్మనే దర్శించాలి అని బోధించడమే ఈ అవతారాలలో ఉండే ఉద్దేశ్యం అన్నట్టు అవతారము అంటే ఏంటి దిగివచ్చుట అవతరించుట పరమాత్మ నుంచి దిగివచ్చి అవతరించి మనల్ని ఉద్ధరించడం కోసం చేసిన ప్రయత్నం ఉద్ధరించడం అంటే ఎత్తడం ఇక్కడ ఉండే మనం పైకి వెళ్ళాలి ఎలా వెళ్తాం మనం చెయ్యి ఎత్తితే పైకి వెళ్తాం ఏదో అందులో బావిలోనో ఏదో దిగురు గుంటలోనో ఉన్నావు ఇలా మనం చెయ్యి ఎత్తితే పరమాత్మ పైనుంచి చెయ్యి కిందికి పెట్టి మనకు అందిస్తాడు మనం పైకి వెళ్తాం దిగువన ఉన్న మనం ఇలా చెయ్యి పైకి పెట్టి చేసే ప్రయత్నం ఉద్ధరించే నిమిత్తమే మనం చేసేటటువంటి ప్రార్థన నీతి నిజాయితీతో ప్రవర్తించడం పరమాత్ముడు అవతార రూపంలో దిగి వచ్చి మనల్ని తీసుకువెడుతున్నాడు ఈచయి ఆచయ్యి కలవడమే ఖుషి అనుకుంటే ఈచెయి ఆచేయి కలవడమే ఆనందం అనుకుంటే అది మోక్షం అది కైవల్యం నేను వేరే పరమాత్ముడు వేరే అనే ఆలోచన కాకుండా రెండు ఒకటే అని తెలవడం అద్వైతం అదే మోక్షం మోక్షం అంటే బంధనాల నుంచి విముక్తి ఆలోచనల నుంచి విముక్తి ఇది కావడం కోసం ఇది పొందడం కోసం పరమాత్ముడిని నానా భూత్వా సర్వేషాం ఇప్సితప్రద అనేక రూపాలలో అనేక నామాలతో మనం సంబోధన చేస్తూ ఉంటాం ఉంటాం ఇది అర్థం గురుగారు మనకు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా దేవుడు మానవ రూపంలో వచ్చి ఉద్ధరించాడు మనందరికి అంటే అక్కడ ఉన్న వాళ్ళకంతా కూడా ఎన్నో రకాల మంచి చెడుల గురించి బోధనలు చేశారు అవి గ్రంథాల రూపంలో ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం మరి ఈ కలియుగంలో భగవంతుడు మనకెందుకు ఏదో ఒక రూపంలో లేడు ఎందుకు రాలేదు వచ్చాడు తెలుసుకోవడం లేదు అంతే అంటారా ఎలా కృష్ణ పరమాత్ముడు జీవించి ఉన్న కాలంలో ద్రౌపదికి కానీ పాండవులకు కానీ ఇతర పరమాత్ముడు అనే విశ్వాసం కాసింత మాత్రమే తెలిసిన అంశం అర్జునుడు బావా అంటాడు ద్రౌపది అన్న అంటుంది దుర్యోధనాథులు నమ్మనే లేదు వస్త్రాపహరణం అయ్యేటటువంటి దుర్భర సమయంలో స్వామి నీవే తప్ప అన్నది ద్రౌపది అంతకు పూర్వమే అని ఉంటే ఈ ఆపద వచ్చేదే కాదు కదా అలాగే నీవు నా పక్కన ఉంటే చాలు ఎంత సైన్యాన్నైనా నేను గెలుస్తాను అన్నాడు అర్జునుడు అవునా అయితే గెలువు అన్నాడు కృష్ణుడు పక్కనే ఉన్న కృష్ణుడి ఉనికిని పాండవులే పూర్తిగా అర్థం చేసుకోలేని కాలంలో ఉండే గ్రంథాలు చదివిన మనం ఈనాటి కాలంలో మన పక్కన భగవంతుడు లేడా ఉన్నాడు అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అన్ని వ్యవహారాలలో ఉన్నాడు తెలుసుకోవడం మన బాధ్యత తెలుసుకోగలిగితే ఆనందమే ఒక చిన్న ఉదాహరణ చెబుతానమ్మాయి ఖాలిబ్ ఒక గొప్ప కవి ఫార్సీ కవి మీర్జా అసదుల్లాహాన్ గాలిబ్ ఆయన పేరు నచ్చనటువంటి ఆ కవి రచనలు చూసిన ఆనాటి చక్రవర్తి ఖాలిబ్ను చరసాలలో వేసి బంధించాడు ఖాలిబు తన పాదాలను మసీద్ వైపు పెట్టి నిద్రపోయాడు చక్రవర్తి సైనికులు వచ్చారు చూచారు ఆగ్రహించారు మసీద్ వైపు పాదాలా ఇటువైపు అనగానే ఖాళీ అన్నాడు ఎక్కడ భగవంతుడు లేడో వాళ్ళ భాషలో అల్లా అటువైపు నా కాళ్ళు పెట్టి మీరే జరపండి నేను కాళ్ళు జరపలేను అన్నాడు కవి కదా ఏదన్నా మాట్లాడతాడు అలాగే పరమాత్ముడిని దర్శించే నిమిత్తమై అనుమతించని సందర్భాలలో భక్తుడు దేవాలయం తలుపులకు వెనకాల వైపు నుంచి నమస్కారం చేస్తే కూడా దాసు భక్తిని చూచిన ఉడిపి కృష్ణ పరమాత్ముడు వెనక వైపు ఉండే గోడలో ఒక ఇటుక తొలగిపోయేటట్టుగా చేసి అక్కడి నుంచే ఆ భక్తుడి ఇచ్చాడు అంతటా ఉండే పరమాత్ముడిని దర్శించే ఆ కోరిక మనలో ఉండాలి సాటివారిలో తోటివారిలో ప్రతి ప్రాణికోటిలో దైవాన్ని చూచే నిమిత్తమే అన్నట్టు మార్సిన మాసంలో అమ్మాయి అయ్యప్పలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అవునండి వాళ్ళు ఒక శునకం కనిపించినా కూడా స్వామి అంటారు అయ్యప్ప అనే పిలుస్తారు సమస్త ప్రాణికోటిని సమస్త జీవజాలాన్ని అందరినీ స్వామి అనే సంబోధన చేస్తూ ఉంటారు అందరిలో కూడా అయ్యప్పను చూడాలి అనేటటువంటి భక్తి తత్వాన్ని వారు ప్రచారం చేస్తూ ఉంటారు ఉదాహరణగా మాట్లాడుకోవాలంటే గాలిపు కంటే కూడా ఇది ఇంకా బాగుంటుంది ఏ ఉదాహరణ అయినా కూడా మనలో ఉండాలండి అంటారు కదా ఆ జ్ఞానం మనలో ఉండాలి అది లేకపోతే అజ్ఞానమే అంతే విగ్రహంలో దేవుణ్ణి చూచే మనం నిగ్రహం కోసమే విగ్రహం అన్న జ్ఞానం పెంచుకోవలసిన తరుణంలో ఆలయంలో విగ్రహంలో మాత్రమే కాకుండా బయట కూడా పరమాత్ముడున్నాడు అనే జ్ఞానం పెంచుకోవడం కోసమే రామాయణ భారత భాగవతాలు మార్గశీర్షమాసంలో భగవంతుడికి ప్రీతికరంగా భగవతికి అధ్యయనం చేయడాలు ఇవి అవసరం తిరుప కూడా అంతే ఓకే అయితే గురుగారు ఎలాగూ మార్గశీర మాసం అని చెప్పారు కదా మార్గశీర మాసంలో ప్రత్యేకించి విశిష్టత మనం ఇందాకే మాట్లాడుకున్నాము మీరు అన్నట్టుగా ఇప్పుడు అయ్యప్ప మాలలు అయ్యప్ప మాలలు ఒకటే కాదు చాలామంది ఏదో రకమైన దేవుడికి సంబంధించిన మాలలు వేస్తూనే ఉంటారు ఎందుకు ప్రత్యేకించి ఈ మాసంలోనే మాలలు ధరించటం శని సంబంధంగా సూర్య సంబంధంగా గ్రహ గతులలో ఈ కాలం నియమాలకు అనుకూలంగా ఉండే కాలం సూర్యకాంతి తక్కువగా ఉన్న నేపథ్యంలో సూర్యోదయ కంటే పూర్వమే లేచి స్నానాది కాదులు పూర్తి చేసుకోవలసిన కాలం అలా కాకుండా ఎక్కువగా నిద్రించవలసి వస్తే రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది జీర్ణశక్తి తక్కువ శని రవి ఈ గ్రహాల గతులన్నీ కూడా తుల వృష్టికం ధనస్సు మకరం ఈ రాశులలో ఉన్న నేపథ్యంలో చలి పెరుగుతుంది పగటి కాలం తక్కువ రాత్రి ఎక్కువ కనుక ఈ కాలంలో శని గ్రహానికి సంబంధించిన నల్లని వస్త్రాలు ధరించాలి ఆ గ్రహానికి సంబంధించిన నువ్వులు సంక్రాంతి వరకు జనవరి వరకు విశేషంగా తినాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి దీపావళిలో నువ్వుల నూనెని దేహమంతా అలదుకొని కాదులు పూర్తి చేయాలి ఇలాంటి వైజ్ఞానిక ఆచారాల నేపథ్యంలో మన పండుగలన్నీ ఉన్నాయి అలాగే నియమం చాలా అవసరం నశ్రేయో శ్రేయో నియమం వినా నియమం లేకపోతే శ్రేయస్సు కలగదు ఆ నేపథ్యంలోనే ఈ మాసంలో తిరుపావైపాసురాలను అనుసంధానం చేసుకునే క్రమంలో సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్వామిని తలుచుకొని పెతరపప్పు బియ్యం నెయ్యి బెల్లం వీటితో పులగం సిద్ధం చేసి స్వీకరిస్తారు సూర్యోదయం కంటే పూర్వమే ఇక మళ్ళీ ఇంకొకసారి తినేది లేదు ఒకటేసారి ఒకటేసారి అది కూడా ముష్టి అనే ఒక ప్రమాణం ఉంది నాలుగు చేతులు ఇలా మూసి మూసి పెడితే ఈ మధ్యలో ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణానికే ముష్టి అని పేరు ముష్టివాడు అంటే ఇలా వేస్తే స్వీకరించేవాడు అడిగేవాడు కాడు ఈ ముష్టి ప్రమాణంలో ఉండే పదార్థాన్ని పదహారు సార్లు మాత్రమే తినాలి ముప్పయో నలభయో కుండలో కాదు ఇందులో ఉంటూ ఉంటుందో అంత మాత్రమే పదహారు సార్లు మాత్రమే తింటే అది ఆరోగ్యదాయకం అది కూడా సూర్యోదయానికంటే పూర్వం ఇవి బోధించే వ్రతాలే తిరుపా వే పాశర వ్రతాలు ఇవి బోధించేవే కార్తీక మాస నియమాలు ఇవి బోధించేవే అయ్యప్ప దీక్షలు కనుకనే అయ్యప్ప దీక్షలో కూడా ఒకే పూట భోజనం అందరిలో కూడా దైవాన్నే చూడడం చన్నీటి స్నానం చేయడం నేలపైన పడుకోవడం మెడలో మాల ధారణ వేసుకోవడం నియమాల మాసంగా భావన చేయడం నియమాల తోరణంగా జీవితాన్ని గడపడం పాద నడక డకన పాదరక్షలు లేకుండా ప్రయాణం చేయడం వీటన్నింటి వెనకాల ఉండే అంతరార్థం ఇదే 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 గురుగారు ఇప్పుడు పాశురాలు అన్నారు కదా తిరుపతి పాశురాలు నిజంగా ఈ పాశురాలు మన లాంగ్వేజ్లో ఉండవు తమిళంలో ఉంటాయి మరి తమిళం రాని వాళ్ళు ఏం చేయాలి ఈ పాశరాలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి అసలు ఉపయోగం ఏంటి తెలుగువారు చాలా గొప్పవారు నమస్కారం చేద్దాం ఎందుకంటే తమిళం మనది కాదు అవును కానీ తిరుపావే అధ్యయనం చేస్తాం మరాఠీ భాష మనది కాదు కానీ సాయినాథుడి భజన కీర్తనలు మరాఠీ వేషధారణలో కూడా చేస్తూ ఉంటాం ఐదైదు ఆరు ఆరు హారతులు ఇస్తూ ఉంటాం మనది కాకపోయినా మనది చేసుకునేటటువంటి మనోవైశాల్యం గల తెలుగువారందరికీ మరో మహానమస్కారం మనది కాకపోయినా జ్ఞానం కోసం అంటే మట్టుకు తిరుపావే గురించి మనం తెలుసుకోవాలి అధ్యయనం చేసే క్రమంలో పాశురములు అన్న పేరిట గోదాదేవి ముప్పది పాశురములతో స్వామిని కీర్తించి స్వామిలో లీనమైంది మధురకు సంబంధించిన మధురమైనటువంటి ఈ కథానికలో విల్లిపుత్తూరు అనే గ్రామంలో శ్రీ శ్రీబీరంబుదూరు అనే గ్రామంలో స్వామికి తులసి వనంలో లభించినటువంటి ఈ చిన్నారి గోదాదేవి తల్లి అని పిలుచుకున్నారు కోదై అన్న పేరు పెట్టాడు ఆ తండ్రి విష్ణుచిత్రవారు వారు అంటే పూలబాల అని అర్థం పువ్వులతో మాలికలు సిద్ధం చేసి స్వామికి రంగనాథుడి సమర్పిస్తూ అంతరంగనాథుడిగా ఆ స్వామిని మలచుకొని ప్రతిరోజు ఒక పాశురం పావై ఆ పాటలన్నీ చివర పావై అన్న పదంతో ఉంటాయి తిరు అంటే పవిత్రం తిరు పావై పవిత్రమైన పాటలు సూర్య సంచారం ధనురాశిలో ప్రవేశించినది మొదలుగా ముప్పది రోజులు ఈ పాశురాలతో స్వామిని సేవించి ముప్పదవ రోజున స్వామిలో లీనమైన ఈ గోదాదేవి కథ ఆముక్త మాల్యత పేరిట ప్రసిద్ధం ఈనాటి కాలంలో వివాహం కింద యువతలు ఈ తిరుపా వ్రతం చేస్తే వివాహం అవుతుంది అని పలువురు చెప్పడంతో పాటిస్తున్నారు కూడా నిజానికి అలా కాదు తిరుప్పావై పాశుర వ్రతాన్ని మనం అనుసంధానం చేసుకుంటే మోక్షం లభిస్తుంది వివాహం కదా అమ్మాయిలు వివాహం కావడం కోసం రుక్మి కళ్యాణం చదువుకోవాలి అని శాస్త్రం తిరుప్పావై చదివితే మోక్షం లభిస్తుంది ఈ పాటలలో రాముడి కృష్ణుడి దశావతారాల అనేక విశేషాంశాల వృత్తాంతాలు అందులో అనుబంధింపబడి ఉన్నాయి భక్తి మార్గంలో ఒక పరమోత్తమైన ఉదాహరణలతో ఆలయానికి ఎలా వెళ్ళాలి ఏ విధమైన సేవలు చెయ్యాలి ఒక్కరు వెళ్ళకూడదు కొంతమందిని తీసుకువెళ్ళాలి ఎలా సేవించుకోవాలి పరమాత్ముడి ఉనికిని పక్షుల కిలకిల అరవమలలో కూడా మనం గుర్తించాలి అనేటటువంటి జ్ఞానాన్ని తిరుప్పావే మనకు అందిస్తుంది గోదాతుంగస్తే సుప్తమో బోధ్య కృష్ణం అంటూ ప్రారంభమయ్యేటటువంటి ఈ స్తోత్ర ప్రపంచంలో పరమాత్ముడి ఉనికి కోవెలలోనే కాదు లోకమంతా కూడా గుర్తించేటటువంటి జ్ఞానాన్ని తిరుప్పావే మనకు తెలియజేస్తుంది ఆవు తన దూడను చూచి ఆనందంగా చేసేటటువంటి శబ్దం ఆ దూడ చేసేటటువంటి అంబా రవం విహరించే పక్షులు చేసేటటువంటి కిలకిల రవాలు అన్నింటిలో కూడా మనం చిట్ట చివరికి చిట్ట చివరికి అప్పుడే ప్రసవించినటువంటి ఆ చిన్నపాటి గరిక మొక్క అలా ఎదిగిన ఆనందంతో తల ఊచగా వచ్చేటటువంటి రెపరెపల శబ్దంలో కూడా మనం పరమాత్ముడినే చూడాలి అనే జ్ఞానాన్ని తిరుపే మనకు బోధిస్తుంది ఎన్ని నాళ్ళకి బతుకు పండెనో ఎంత హాయి ఈరాయి నిండెనో అంటాడు దేవుల కృష్ణ శాస్త్రి గారు మల్లీశ్వరి అనే ఒక సినిమాలోని అద్భుతమైన ఒక పాటలో నీవు వచ్చేవని నీ సవ్వడి అనుకొని ఆ నేను గుర్తించాను అలాంటి జ్ఞానాన్ని నీవు అన్న చోట కృష్ణ పరమాత్ముడిని మనస్మరించుకోవాలి అని బోధించేదే తిరుప్పవై ఇందులో నియమాలు అనేకం సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మాసమంతా పెసరపప్పు బియ్యం బెల్లం వీటితో చేసేటటువంటి పొంగలి దీనికి కట్టె పొంగలి అని పేరు బెల్లం వేయకూడదు నెయ్యి వేసుకొని ఆ కాసింత మిరియాల పొడి కూడా అంత వేస్తారు అది మాత్రమే స్వీకరించి ప్రతి క్షణం కూడా శ్రీకృష్ణ శరణమ్మ అన్నటువంటి దీక్షతో మనం జీవితాన్ని గడిపితే ఆత్మకు సంతృప్తి కలుగుతుంది ఆనందం లభిస్తుంది చేతికి దెబ్బ తాకినా కూడా మహదానందం చేతికి దెబ్బ తాకింది నాకు కాదుగా అనే జ్ఞానం కలుగుతుంది ఎవరినైనా చెయ్యి విరిగింది అనుకుందాం ఎలా ఉందండి ఇప్పుడు మీ చెయ్యి కట్టు తీసేశారా అని అంటారు ఎలా ఉందండి మీకు కాదు ఎలా ఉందండి మీ చేతికి అంటే మీరు వేరు మీ చెయ్యి వేరా మీరు అంటే ఈ దేహంలో ఉండే ఏదో ఒక ఆత్మ అది వేరు ఆ జ్ఞానం మనకు కలగడం కోసమే ఆధ్యాత్మిక ఆలోచనలు భగవాన్ రమణ మహర్షుల వారికి ఒక వ్యాధి వచ్చింది మహావ్యాధి క్యాన్సర్ వైద్యులు వచ్చారు ఇంజెక్షన్ ఇస్తా ఉన్నారు ఆ మహానుభావుడు మీరు ఇంజెక్షన్ ఇచ్చేది ఈ దేహానికి నాకు కాదు నేను స్నానం చేయాలి నేను భోజనం చెయ్యాలి నా పనులన్నీ చెక్క పెట్టుకున్న తర్వాత నేను ఊరికే ఉన్న సమయంలో ఈ దేహానికి మీరు ఏం చేస్తారో అవి చేసుకోండి నేను వేరే దేహం వేరే ఈ జ్ఞానం కోసమే సనాతన ధర్మం ఈ జ్ఞానం కోసమే ఆధ్యాత్మిక ప్రపంచం అయితే గురువుగారు మీరు ఇందాక గోదాదేవి పూజలు ఇవన్నీ పాశురాలు చదవటం అన్నారు కదా ఇదే వ్రతమా వివాహం కాని వాళ్ళు చేయాల్సింది మార్గలి వ్రతం అన్నారు కదా అది సపరేట్ విధానమా ఇదేనా మార్గలి వ్రతం దీన్నే పవిత్రంగా చెప్పాలి అంటే పరమాత్మడి ఉనికిని మన మనస్సు గుర్తించే వ్రతం అని గ్రహించాలి మార్గాన్ని బోధించే వ్రతం మార్గళి వ్రతం సూర్య సంచారం ధనురాశిలో ప్రారంభం అయినది మొదలుగా ముప్పది రోజులలో అంతరంగనాథుడినే అంతటా ఉండే రంగనాథుడినే ఆ కోవెలలో ఉండే రంగనాథుడిగా గుర్తించేటటువంటి జ్ఞానం మనకు కలగజేసేవి తిరుపావై పాశురాలు భౌతికమైన విషయమాంఛలతో కూడుకుని ఉన్నటువంటి వివాహం కావడం అనేటటువంటి కోరికతో ఉండే వారికి ఈ వ్రతం ఎంత మాత్రము సరిపోయేది కాదు మార్గళి వ్రతం మార్గశీర్ష వ్రతం పరమాత్ముడి అనుభవాన్ని కలిగింపజేసేటటువంటి వ్రతం దీనికి స్నాన వ్రతం అనే పేరు కూడా ఉంది వివాహం కావాలి అనేటటువంటి సంకల్పం గల బాలికలు రుక్మిణీ కళ్యాణం చదువుకోవాలి తద్వారా వివాహ యోగం సిద్ధిస్తుంది మార్గళి వ్రతం మార్గశీర్ష వ్రతం స్నాన వ్రతం తిరుప్పావే వ్రతం నోము ఏ పేరుతో పిలిచిన ఈ వ్రతం పాటిస్తే మట్టుకు లభించేది మోక్షం కృష్ణ పరమాత్ముడి దివ్య దర్శనం ఇది అనుభవైక వేద్యం గురుగారు ప్రత్యేకించి మనం శివుణ్ణి బిల్వ దళాలతో స్వామివారిని విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చిస్తాం కానీ ఈ మాసంకి ఈ మాసం గురించి తీసుకుంటే మాత్రం ప్రత్యేకించి విష్ణుమూర్తిని కూడా బిల్వ పత్రాలతో అర్చిస్తారని చెప్పి విన్నాం ఇది నిజమేనా ఎందుకని నిజమే సంవత్సరం అంతా కూడా తిరుమలలో శ్రీ స్వామి స్వామివారిని తులసి దళాలతో పూజించేటటువంటి సంప్రదాయం ఈ తిరుపావై పారాయణం చేసేటటువంటి ధనుర్మాసంలో మట్టుకు విశేషంగా మారేడు దళములతో స్వామిని సేవించుకోవడం మనం గమనిస్తూ ఉంటాం మూడు వందల అరవై ఐదు రోజులలో కూడా స్వామి సన్నిధానంలో కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల సుప్రభాతం ఈ ధనుర్మాసంలో ఉండదు ఎందుకని ఈ ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పవైపాసురాలను స్వామివారికి వినిపిస్తారు తిరుమలలో స్వామి ఆలయంలో ఒకవైపున రామచంద్రుల వారు మరొక వైపున రుక్మిణీ సమేత ఆ కృష్ణ పరమాత్మలు కూడా వేంచేపు చేసి ఉన్నారు స్వామిని సేవించేటటువంటి క్రమంలో ఆలయ నియమాలకు అనుసంధానింపబడి ఆ దివ్యక్షేత్రంలో ధనుర్మాసంలో సుప్రభాత సేవకు బదులుగా విశేషంగా తిరుప్పావ్య సేవని నిర్వహిస్తారు ఈ తిరుప్పావై పాశురాల ద్వారా ఆశ్రయ దశ అభిముఖ్య దశ ఈ విధంగా ఉండేటటువంటి దశలలో మొదటి ఐదు ఆశ్రయ దశ ఏ విధమైన అలంకరణలు మనం చేసుకోకూడదు పదహారవ పాశురం దాటినది మొదలుగా సమస్తమైన అలంకరణలు మనం చేసుకోవాలి ఎందుకని అంటే ఈ అలంకరణలని కృష్ణ పరమాత్మ చూస్తాడు స్వామి కోసమైన అలంకరణలు గోదాదేవి కూడా లిప్స్టిక్ వేసుకుంటుందా వేసుకుంటుంది గోదావరి తీసుకుని ఆ లిప్స్టిక్ ఎలాంటిది అంటే తమలపాకులు కస్తూరి జవ్వాజీ పునుగు ఇలాంటి పదార్థాలన్నింటినీ కూడా దంచి కుండలుగా చేసి నీడలో ఆరబెట్టి స్వామి సన్నిధానానికి వెళ్ళే సమయంలో తమలపాకు ఈ మిశ్రమంతో కూడుకున్న ఆ ఉండ ఇలా పెదవికి రాచుకుని వెళితే స్వామి దర్శనం చేసుకుంటాడు స్వామికి నేను కనిపిస్తున్నాను స్వామి కంటికి నేను అందంగా కనిపించాలి నేను చేసుకునేటటువంటి ఈ సంస్కృతి పడిన శిరోజములు కానీ నా రూపలావణ్య విశేషాదులన్నీ కానీ స్వామికే అంకితం ఈ భావనలోంచే మధుర భక్తిని సిద్ధాంతం ఉద్భవించింది ఈ క్రమంలో పురుషుడు ఒక్కడే రంగనాథుడు శ్రీమన్నారాయణమూర్తి సమస్త ప్రాణికోటి స్త్రీలే స్త్రీ సహజ స్వరూపంగా ఉండేటటువంటి రూపాలే ఈ నేపథ్యంలోనే భక్తిలో మధుర భక్తిలో పురుషుడు అన్న శబ్దం ఒక్క విష్ణువు మిగతా జీవకుటి అంతా కూడా స్త్రీ స్వరూపమే ఇది బోధించడమే తిరుపైపాశురాలలో ఉండేటటువంటి అంతఃసూత్రం అది బోధ కావాలి అర్థం కావాలి అంటే అపారమైన జ్ఞానం కావాలి ఈ జ్ఞానం కోసమే భారత భాగవత రామాయణాలు మార్గళి స్నాన సేవలు ఇవన్నీ కూడా ఆచరించవచ్చు ఎవరైనా ఆచరించవచ్చు వివాహం లౌకికమైన విషయం ఇప్పటికి వివాహం అంటే శివుడు పార్వతి విష్ణువు లక్ష్మి బ్రహ్మ సరస్వతులు కార్తీక పురాణం తీసుకుంటే కార్తీక పురాణం పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు లక్ష్మికి విష్ణువు చెప్పాడు ఈ పాడి మీకు అర్థమై ఉంటుంది బ్రహ్మ ఎవరికి చెప్పాడో బ్రహ్మ సరస్వతి చెప్పలేదు నారదుడు చెప్పాడు ఎందుకని అంటే నరుడు దేహం మనమంతా కూడా నారాయణుడు పరంధాముడు ఇరువురి మధ్యన మధ్య మార్గం నారదుడు నరుడు నారాయణుడు నారదుడు ఇలాంటి నేపథ్యం మనకు అర్థం కావడానికై లౌకికమైనటువంటి వివాహము సంతానము డబ్బు పిల్లలు కోరికలు ఇవన్నీ కూడా భౌతికం ఉంటాయి వీటిని మించి మనది అయిన సమయం మనకు లభించినప్పుడు ఆ ఏకాంతంలో మనం ఎవరమో మనకే తెలుస్తుంది మనం ఎలా ఉంటామో ఏం చేస్తామో ఏం ఆలోచిస్తామో ఏ దొంగవేషాలు వేస్తామో మనకే తెలుసు ఆ సమయంలో మనం పరమాత్ముడి గురించి ఆలోచించగలిగితే అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది మార్గశీర్ష వ్రతం పాటించిన పుణ్యఫలం లభిస్తుంది అందుకోసమే తిరుప అయితే గురుగారు ఇప్పుడు తిరుపతి పఠనం చేయడం చేయడం వలన ఈ మాసం విశిష్టత అంతా మనకు అర్థమవుతుందా లేదంటే ఏదైనా పుస్తక రూపంలో చదవాలి అని అంటే పుస్తకం ఏమైనా ఉందా సాగరే అన్ని గ్రంథాలలో ఉంటాయి కానీ అన్నింటికంటే కూడా మించిన అతిపెద్ద గ్రంథం మన మస్తకం ఈ పుస్తకాలన్నీ లోకంలో ఉంటాయి విష్ణు పురాణం విష్ణు ధర్మోత్తర పురాణం అలాగే తిరుపాలి పాశుణ గ్రంథం భాగవతం భగవద్గీత ఈ మాసానికి సంబంధించి చదువుతూ ఉంటాం ఇవన్నీ గ్రంథాలు వీటికి మించిన మస్తకం అనే పుస్తకం మన వద్ద ఉన్నది దీని ద్వారా పరమాత్ముడి ఉనికిని గుర్తించే ప్రయత్నం చేయాలి అందరిలో కూడా పరమాత్మను చూడగలిగితే మన చూపులే మారిపోతాయి మన మాటే మారుతుంది మన శరీరంలో ఉండేటటువంటి సహజ ధర్మాలన్నీ కూడా మారిపోతాయి తెలియకుండానే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణించడం ఆరంభం చేస్తాం కనుక పుస్తకం ఏదైనా ఉందా ఒకటి అని చెబితే ఇతర మతాలు అవుతాయి ఇతర మతాలకు ఓ పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని దాటి వాళ్ళు ఆలోచించరు కాబట్టి అవి పుస్తకాల మతాలు సనాతన ధర్మం భారతీయ ధర్మం పుస్తకాలకు అతీతం కనుకనే ఇక్కడ అనేకం చిన్న పిల్లవాడు కూడా ఒక పుస్తకంతో సమానంగా మనకు బోధ చేస్తాడు మళ్ళీ చెబుతున్నాను ఇతర మతాలు పుస్తకాల మతాలు పుస్తకంలో ఉందా చంపేస్తారు పుస్తకంలో ఉందా పాటిస్తారు సనాతన ధర్మానికి ఒక పుస్తకం అంటూ లేదు సమస్త జీవకోటి ప్రాణికోటి పుస్తకానికంటే కూడా మించిన మస్తకంతో మనకు ధర్మాన్ని బోధించే నేపథ్యంలో ప్రపంచమే మనకు పుస్తకం ప్రపంచ జ్ఞానమే మనం పెంచుకోవలసిన అంశం సంతోషంగురు గారు చాలా అమూల్యమైన విషయాలు మన ధర్మానికి సంబంధించి గీతలో కృష్ణుడు చెప్పిన మంచి మంచి విషయాల వల్ల మనం ఏం నేర్చుకోవచ్చో ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా చాలా చక్కగా మనందరికి అర్థమయ్యే విధంగా వివరించారు ధన్యవాదాలు కృష్ణార్పణం